நம்மள அழிக்க நினைச்சா காட்டு திறமைய விரத்துல நாங்க மேலடா இத மாத்தினது அண்ணல் நூலடா யாருக்கோ அடிமை இல்ல எனக்கு யாரு அடிமை இல்ல போடா தட்டி தட்டி கேளு உரிமைய நம்மள அழிக்க நினைச்சா காட்டு திறமைய விரத்துல நாங்க மேலடா இத மாத்தினது அண்ணல் நூலடா அபிமாராவினாலயம் தட்டி தட்டி கேள் உரிமைய நம்மள அழிக்க நினைச்சா காட்டு திறமைய வீரத்தில நாங்க மேலடா இத மாத்தினது அண்ணல் நூலடா 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 நிலைமை புரிய ஒரு நாள் மாறிட்டான் தட்டி தட்டி கேள் உரிமைய நம்மள அழிக்க நினைச்சா காட்டு திறமைய வீரத்துல நாங்க மேலடா இத மாத்தினது அண்ணல் நூலடா யாருக்கும் நான் அடிமை இல்ல எனக்கு யாரு அடிமை இல்ல போடா தட்டி தட்டி கேள் உரிமைய நம்மள அழிக்க நினைச்சா காட்டு திறமைய வீரத்துல நாங்க மேலடா இத மாத்தினது அண்ணல் நூலடா யாருக்கும் நான் அடிமை இல்ல எனக்கு யாரு அடிமை இல்ல போடா போடா வாசுதேவியும் జై భీమ్ అధ్యక్షులు అలాగే జగచంద్ర గారి స్టాట్యూకి కుల నిర్మూలన పౌరక సమితి అధ్యక్షులు గన్మల రవిబాబు గారు పూలమాలతో అలంకరిస్తారు జై భీమ్ జై భీమ్ భారత రత్న సారథి భారత రత్న సారథి జై భీమ్ జోహర్ అంబేద్కర్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదల ఆశయ పెనిది అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ప్రసాదించిన తాత జోహార్ అంబేద్కర్
1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని
మౌ అనే ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్నగారు బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవారు. వాళ్ళ తల్లిదండ్రులకి 14 సంతానం. ఈ అంబేద్కర్ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి మనం ఇంత ప్రశాంతమైన వాతావరణం అప్పుడు లేదు. అస్పృశ్యత, అంటరానితనం, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు అప్పుడు బలంగా ఉన్నాయి. ఆ చర్యల్ని చూసి చలించిపోయాడు. ఆ చర్యల్ని భరిస్తూనే చదువుకున్నాడు. స్కూల్కి అస్పృశ్యత అని చెప్పి, అంటరానితనం అని చెప్పి దూరంగా కూర్చోబెట్టారు. నీళ్లు తాగడానికి కూడా చేత్తో ఇచ్చేవాళ్ళు కాదు. అంత దుర్మార్గ చర్యలు, అటువంటి చర్యలన్నీ ఎదుర్కొన్నారు. మనం ఊర్లోకి వెళ్ళాలంటే ముందు ఒకటి కాటి మట్ట ఒకటి అవి తీసుకెళ్ళాలి. అలా అంత దుర్భర పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. ఆ పరిస్థితులన్నీ జయించి చదువుకొని ప్రపంచంలోనే ఎవరో చదవనంత చదువు చదువుకొని అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. మారుమూల ప్రాంతంలో పుట్టిన అంబేద్కర్ గారు ఎక్కడో మారు ప్రాంతం అంబేద్కరు అంబేద్కరు ఈ అంటరానితనం గురించి చెల్లించిపోయి జీవి కూడా దాని గురించే త్యాగసి మన ఈ బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న ఈ అంటరానితనం అనే దాన్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఆ దాని మీద పోరాటం చేసి మనందరికీ ఈ ఉజ్వల భవిష్యత్తు ఇచ్చాడు. మనం ఇప్పుడు చదువుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు గురించి చెప్పాలంటే ఒకనొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు కేరళ వెళ్తారు. కేరళకి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో వెళ్ళినప్పుడు గుళ్ళేకి రానివారు. ఎందుకు రాలేదంటే భర్త చనిపోయాడు అందుకని గుళ్ళేకి అలవలేదని చెప్పారు. అప్పుడు ప్రధాని హోదాలోనే మన ఇందిరాగాంధీ గారు అంటారు, అంబేద్కర్ ఉండబట్టి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యాను, అంబేద్కర్ లేకుంటే నేను గుళ్ళేకి కూడా ప్రవేశం లేకున్నాను. మహామత వ్యక్తి, ఆయన ఆశయాల్ని ఆయన ఆకాంక్షల్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని ఎటువంటి అహింసక తావు లేకుండా శాంతి ఆదయంతో కానీ ఆయన జీవితాంతం కూడా పోరాటంతోనే అన్ని విజయాలు కూడా సాధించాడు. ఆయన ఆశయాల్ని అందరూ నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఒక దళితుడు కాబట్టి అది మన నాయకుడు అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. అయితే అంబేద్కర్ గారు పుట్టింది దళిత కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మొత్తం ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని ఎవరైతే పీడితులుగా ఉన్నారో ఆ పీడితులకి కొన్ని హక్కులను కల్పించి రాజ్యాంగంలో ఆ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు దళిత కుటుంబంలో పుట్టి అంటే 131 సంవత్సరాల క్రితం, అంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండదో మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళకి కూడా దళితుల్ని అంటరాని వాళ్ళుగా పురుషులుగా చూస్తున్న పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మనకి సర్పంచ్ గారు ఇక్కడ కూర్చొని మన కుర్చీలో మనతో పాటు కూర్చున్నారు. మొన్న మధ్య మేము ఒక సర్వే చేస్తే మనకి నరసరావుపేట పక్కనే మొలకలూరు అనే గ్రామం ఉంది. మొలకలూరులో సర్పంచ్ ఎస్సి దళితుడు. ఆ గ్రామ సభ జరుగుతూ ఉంటే ఎవరైనా కమ్మవారు కానీ రెడ్లు కానీ కాపులు కానీ ఎవరైనా ఒక ఆయన వచ్చినా అది చిన్నపిల్లాడు వచ్చినా కానీ సర్పంచ్ గారు ఇట్లా లేచి నాకులాగా ఉంచవలసిందని అంట. ఎందుకని మేము అడిగాం, ఎందుకని ఈ పరిస్థితి అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము కూర్చోవచ్చని చెప్తామండి అని అన్నారు.
అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉందనంటే 131 సంవత్సరాల క్రితం ఎటువంటి అంట్రాంతనం కులవివక్ష విలేతనం చేసి ఉండదో మన అందరం కూడా గమనించాలి. బాల్యంలో స్కూల్లో పోయి చదువుకుందామనంటే అసలు అంట్రాన్ని వాళ్ళు చదువుకోవడమే పెద్ద నేరం. అటువంటి పరిస్థితుల్లో పోయి చదువుకొని వరండాలో ముందుగా నుంచొని అందరి పిల్లలతో పాటు కలిసి కూర్చోకుండా దూరంగా ఉండి చదువుకొని ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తన చిన్నతనంలో ఏదైతే అంట్రాంతనాన్ని అస్పృశ్యతని గురయ్యాడో అంట్రాంతనం తన జాతి అనుభవించకూడదని చెప్పేసి రాజ్యాంగంలో అటువంటి అంట్రాంతనాన్ని నిషేధిస్తూ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదే కాదు, ఈ కులవ్యవస్థకు ప్రధానమైన కారణం మనవరణ శాస్త్రం. ఆ మనవరణ శాస్త్రం అనేది తగలబెట్టాలి, ఇది నా జాతి అంటైన వాళ్ళకి వస్తుందని చెప్పేసి అటువంటి మనవరణ శాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25 తేదీనాడు తగలబెట్టడం అనేది కూడా జరిగింది. ఈ మనవరణ శాస్త్రమే భారతదేశంలో కులవ్యవస్థకి నిశ్చయమెట్ల కులవ్యవస్థ ప్రధానమైన కారణం. అందుకని మనవరణ శాస్త్రాన్ని తగలబెట్టాలి, దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పోరాటాన్ని చేయడం అనేది జరిగింది. అదే కాదు, ఆ రోజుల్లో దళితులు కనుక మంచినీళ్ళు మంచినీళ్ళ కోసం చెరువు దగ్గర పోయి ముట్టుకొని ఎన్నితో ముట్టుకొని వస్తే ఆ చెరువు నీళ్లు మైలబండి అని చెప్పేసి ఆ చెరువులో ఆవు మూత్రాన్ని ఆవు పేడని కలిపి బ్రాహ్మణులు జరిపితే వేదాలను చదివి మంత్రోచ్చన చేస్తే ఇది చాలా దుర్మార్గం, దళితులు ముట్టుకుంటేనే చెరువు నీళ్ళు మైలపడిపోతాయి అని చెప్పేసి మహాచెరువు పోరాటం నిర్వహించి దళితుల మొత్తాన్ని పోగేసి ఆ విధంగా చెరువులో నీళ్లు ముంచుకునేటువంటి ప్రతిఘటన కార్యక్రమాన్ని నడపడం అనేది జరిగింది. అంటే ఈ అంశాల మొత్తాన్ని మనం చూసినప్పుడు అంబేద్కర్ అంటే ఒక ఎదిరించే శక్తి, అంబేద్కర్ అంటే ఒక పోరాడే శక్తి, అంబేద్కర్ అంటే ఒక జ్ఞాన స్వరూపం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రతి దళితవాడలో ఈరోజు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సాహంగా జరుపుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. కానీ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతుల్లో మనం ఆచరిస్తున్నామా లేదని మనందరూ కూడా గమనించాలి. ప్రతి సందర్భంలో కూడా మనం గమనించాలి, మన గ్రామంలో ఒక అంబేద్కర్ విగ్రహం ఉందనంటే అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారానికి అంబేద్కర్ గారు ఏం చెప్పాడని చెప్పేసి అంబేద్కర్ గారు రచనలు చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో మనం రకరకాల వెబ్సైట్లు మనం చూస్తూ ఉంటాం తప్ప రాజ్యాంగాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయని పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారు ఏం చెప్పారని చెప్పేసి మనం ఆలోచించని పరిస్థితి ఉంది. అంబేద్కర్ గారు జయంతి రోజు మనం బ్రహ్మాండంగా ఊరేగింపులు జరుపుతున్నాం అని నిరంతరం కూడా అంబేద్కర్ గారు ఏం చెప్పాడని చెప్పేసి మనం ఆలోచించి ఆ విధంగా సామాజిక చేతనంతో మనం నడవటం అనేది చాలా అవసరం ఉంది. ఈ రోజు ఇంకా మరింత అవసరం పెరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకనంటే ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25 నాడు తగలబెట్టిన మనవరణ శాస్త్రాన్ని మన భారతదేశంలో అమలు చేయాలి. ఈ కులవ్యవస్థ ఉండాలి, ఈ నిశ్చితమైన నిశ్చయం పెట్టవస్థ ఉండాలి. నువ్వు ఏమి తింటున్నావో నీ తిండి మీద ఆంక్షలు పెట్టేటువంటి వ్యవస్థ అనేది ఈరోజు అమలు చేయాలనేటువంటి వాళ్ళు ఢిల్లీలో పీఠం మీద ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భావజాలని పెద్ద ఎత్తున సమాజంలో విష ప్రచారం చేస్తాన్న పరిస్థితి ఉంది. అటువంటి బీజేపీ భావజాలం అనేది ఈరోజు దళిత వ్యతిరేకమైనది. ఆ భావజాలను ఎదుర్కోవాలంటే ఈరోజు అంబేద్కర్ ఏం చెప్పాడని చెప్పేసి పద్ధతులు మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ విధమైన మార్గం మనందరం కూడా నడవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఓటు హక్కు, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బాగా డబ్బున్న వాళ్ళకి, బాగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకు మాత్రం ఓటు ఉండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కుని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది. ఎందుకని ఓటు హక్కు ఇచ్చాడు? ఎందుకని ఇచ్చాడంటే నా జాతికి నేను ఓటు హక్కునికి నీకు ఇచ్చేటట్టయితే వీళ్ళు రాజ్యాధికారానికి దళితులు మొత్తం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో
ఐక్యంగా కలిసి ఉండేటట్టయితే రాజ్యాధికారాన్ని సాధిస్తారు. ఆ విధంగా రాజ్యాధికారాన్ని సాధించేటట్టయితే మనల్ని మనం పరిపాలన చేసుకుంటాం అని చెప్పేసి ఉద్దేశంతో ఓటప్పు ఇవ్వడం జరిగింది. కానీ ఓటప్పు ఏమవుతుంది ఈరోజు? సారాకు ఓటప్పుకు ఓటప్ అనేది అమ్మబడబోతా ఉంది. మన యువకులు ఇలా ఉత్సవంగా ర్యాలీ చేశారు, కానీ ఆ ఉత్సవం మీటింగ్ లో కూర్చోడానికి లేకపోయారు. మనం చైతన్యంగా ఉండి కొద్దిగా సర్దుగా లేనప్పుడు ఆ చైతన్యాన్ని మీటింగ్ లో కూడా ఇక్కడ తీసుకెళ్ళి ఎవరికి ఎంత మంచి ఉద్దేశం కాదండి, కలిసి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అంత సందర్భంగా వచ్చి ఇచ్చేసినటువంటి చిన్నపిల్లలకి, పెద్దలందరికీ, యువకులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి. మేము ఒక ఉద్యోగస్తుడిగా ఒక ఉద్యోగికి రావాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటామండి. కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక ఉద్యోగం వస్తుంది, దానికి జీతం వస్తుంది. కానీ మన దగ్గర నుంచి ఏం ఆశించకుండా తన సర్వస్వాన్ని తన ముగ్గురు కుటుంబం ముగ్గురు కొడుకులని తన భార్య రక్తహీనతను చనిపోతుంటే తన భార్యని అందరినీ వదిలిపెట్టి కేవలం అంబేద్కర్ మనందరి కోసం, కేవలం మనందరి కోసమే తన కుటుంబాన్ని మొత్తాన్ని త్యాగం చేశాడు. ఆ త్యాగంలో కొంత కూడా మనం చేయలేకపోతున్నాం. అందుకే మనం తెలియజేసి ఇప్పటికీ అవమానాలు అన్నీ ఎదుర్కొంటుంది. కానీ గతంలో ఏంటంటే మన పెద్దలకి చదువు లేదు, అంతగా విద్య లేదు, కాబట్టి వారు ఆ స్థితిలో ఉన్నారు. కరెంటే పని లేదు, ఆ స్థితిలో ఉన్నారంటే చదువు లేదు కాబట్టి వాళ్ళకి పెద్ద ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండాలనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం యువకులు డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు, పీజీ చేస్తున్నారు, ఎంఏ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు. ఆ చదువుకున్న చదువుకి సాధికత ఇక్కడ జరగట్లేదు. యువకులందరూ దళిత నాయకులు, యువ నాయకులు శ్రీ పాగిరి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యువకులు కూడా చదువుకున్నటువంటి వారు తమ సమాజానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో తమ శక్తి ఉన్న వారికి తమ శక్తి వంచన లేకుండా తాము కూడా అంబేద్కర్ గారు ఏమైనా చెప్పారు ఉద్దేశాన్ని తీసుకొని కలిసికట్టుగా అందరూ ముట్టుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఇలా మాట్లాడి పంపించారని అంబేద్కర్ గారికి మనం దానం చేసిన స్థితిలో ఏమంటారంటే ఆయన తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన చదువు, తన సమయాన్ని, తన జీవితం మొత్తం త్యాగం చేస్తేనే మనం ఇక్కడ ఏం తెలిసి ప్రశాంతంగా మనం అందరం కూడా హ్యాపీ కూర్చోవాలి. కేవలం ఆ మహానుభావుడు మాత్రమే. అలాగే మనందరం కూడా ఆ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ యొక్క అంబేద్కర్ 14వ తారీఖు ఆయన పుట్టినరోజు స్మరించుకుంటాము. ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు, తన జీవితం ఎవరి కోసం పాట పడ్డాడు, తన జీవితం అంతా ఎందుకు కోల్పోయాడు, ఆ కోల్పని చేసిన దాని ప్రతిఫలం ఏం చేయాలి మనం చూసుకుంటే ఆయన అంబేద్కర్ గారు 1991 పుట్టినప్పటి నుంచి వేదగుండప్పటికీ ఆయన భారతదేశంలో ఎవరు సాధించడాన్ని 21 డిగ్రీలు పొందారైనా అంత మాత్రమే కాదు, ఈ రోజు మన రూపాయి వాల్యూ మన కరెన్సీ ఉంది, దాని మీద గాంధీ ఉంటుంది. కానీ ఆ కరెన్సీ నోట్ రావడం ఆ కరెన్సీ నోట్ మీద ఉండాల్సింది ఎవరైనా అంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటాం మాత్రమే.
ఎందుకంటే ఆసియా ఖండంలోనే ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారు, మన దళిత జాతికి చెందిన వాడు. ఆ విషయంలో మనందరం గర్వపడాలి. అయినప్పటికీ మనం ఆయన ఆ చదువుని వాటన్నింటినీ మనకు వచ్చినటువంటి జీతాన్ని సౌకర్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టుకొని నేను అప్పుడే మాత్రం బాగుపడితే కాదు, నాతో పాటు నా జాతి కూడా బాగుపడాలని ఆయన ఏం చేశాడు, అన్నింటిలో భాగమయ్యాడు, తన సర్వస్వాన్ని కోల్పోయాడు. తర్వాత చివరికి ఆయన ఏమీ లేనివాడిగా తనకంటూ ఏమి సంపాదించుకోలేదు, అంత తన జాతి కోసం సంపాదించాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంపాదించినటువంటి మనకి ఇచ్చినటువంటి ఏంటంటే ఒక వ్యక్తి మన కులంలో ఒక వ్యక్తి అయిన ఒక ఉద్యోగం సంపాదిస్తే ఆ వ్యక్తి మధ్యాహ్న నొక్కరి అది చెక్కడ మళ్ళీ చెప్తుండ్రా కూర్చొని మనందరం ఏం చేయగలం సమాజానికి, మన చుట్టుపక్కల ఏం చేయగలం యూనిటీతో ఒక మాటతో చేయగలిగితే బాగుంటుంది అని ఆలోచించండి. దయచేసి నా మాట ధన్యవాదాలు. జై భీములు. ప్రియమైన కోనూరు గ్రామ భోజన మిత్రులారా, ఈరోజు మంచి వాతావరణంలో గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఒక ర్యాలీగా మంచి ఊరేగింపు చేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో చాలా చక్కగా విగ్రహాల దగ్గరకు వచ్చి విగ్రహాలు పూలమాలలు వేసుకొని ఈ సభాస్థలికి వచ్చి ఈ సభను ఏర్పాటు చేసి మమ్మల్ని మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులు, సభాధ్యక్షులు రంగయ్య మాస్టర్ గారికి, మన గ్రామ సర్పంచ్ నీలాంబరం దంపతులకు, అట్లాగే కేఎంఎస్ నా మిత్రుడు కొత్తగా ఏర్పడ్డ నరసరావుపేట జిల్లా ప్రతినిధిని రజమంత్ రవి గారు, ఇప్పుడే మీ మధ్యలో మాట్లాడిన మన మిత్రుడు వయసు చిన్నదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకొని కష్టపడి చదివి అతను ఉద్యోగం సంపాదించి మొట్టమొదటి తన జీతంలో కొంత భాగాన్ని తీసి ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి సహాయం చేస్తానంటే గ్రామంలో అక్కడ ఇప్పుడే చెప్పారు, ఆ ఊరికి మన వాడు విగ్రహం ఇచ్చారు వయసు చిన్నది. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఒక గ్రామానికి ఇద్దరు చెప్పులుంటే చుట్టుపక్కల గ్రామాల్లో పేద విద్యార్థులు కానీ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం కానీ ఎక్కడా నిరంతరం కాపు నిలిపోద్ది. కానీ తమ్ముడికి చిన్నవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గుడికి పుచ్చుకుని ఒక విశాల హృదయంతో ముందుకు వస్తున్నాడు, అతను మంచి ప్రయత్నించి ఉండాలని కోరుకుంటూ తమ్ముడు అభినందిస్తున్నాను. అట్లాగే మన మధ్యలో కోడూరు నటరాజు గారు, శ్రీ గారు వీరికి కూడా మన మధ్యలో ఉన్న ధన్యవాదాలు. ప్రియమైన మిత్రులారా, ముఖ్యంగా కొంతమంది అక్కడక్కడ ఆడపడుతూ కూడా కనపడుతూ ఉన్నారు, వారికి మీ అందరూ కూడా దేవీలు నమస్కారాలు. చిన్నపిల్లలకి నా ఆశీర్వాదాలు. ఈరోజు అన్నాడు మాట్లాడారు మన పండుగ రోజే చాలా మందికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనవాడు, చట్టానికూలం కోసం పనిచేశాడు, భారత రాజ్యాంగాన్ని రాశాడు, అందులో మనకి చాలా హక్కులు కల్పించాడు అని కొంతమందికి తెలుసు. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావాల్సినప్పటికి కూడా మిగిలిన నాయకులు మీ గుర్తున్నందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తులేరని ఈ సభే చెబుతుంది. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే, ఆయన కనుక ఈ ముప్పై పుట్టకుండా ఉంటే, ఆయన మన కోసం హర్ దిశలో కష్టపడకుండా ఉంటే, ఆయన భారత
రాజ్యాంగాలను రాయకుంటే అందులో మనం ఉంచినటువంటి ఒక రిజర్వేషన్ కనిపించకుంటే మనం ఖచ్చితంగా నెలలో వంద కట్టుకొని ముందుకి తాటా కట్టుకొని అక్కడ కులాలు కనపడితే వాళ్ళకి మన నేడకొని తగ్గకుండా అలా దారిలో వెళ్ళిపోతా ఊరు చివరే ఇప్పుడు కూడా పాత రోజుల్లో నీళ్ళు ఎత్తిపోస్తే మనం పండేసుకుంటూ చేతులు కడుక్కొని అదే మంటి చేతులు చేతులు ఎత్తిపోటు తాగుతామే అలాంటి వాతావరణం ఉండేవాళ్ళం. ఆ సంగతి మీకు తెలియదు. కాలక్రమంలో అన్ని అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీకు తెలియట్లా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించి ఒక మిత్రుడు అంటాడు ఆయన మాటలో, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే ఈ రోజు నా గొంతులో నుంచి నీ పేరు నీ యొక్క కీర్తి నిన్ను పూడుతున్నానంటే నా గొంతులో మాటవై నేను వేసుకున్న సూటువై నా పిల్లల జీవితంలోవై నా పైనలో వెతుకువై నా గుండెలు నిండా నా ఒంటి నిండా నా సమాజం నిండా నీ వెలుగు ఉన్నాయా. నువ్వు ఇప్పుడు నాలుగు రోడ్డు సెంటర్లో వేసిన బొమ్మ కాదయా. ఈ ఇండియాలో దళిత జాతి మొత్తాన్ని కూడా ఆత్మగౌరవం నువ్వయ్యా. అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక రచయిత రచించుకొని తన పాట పాడతాడు. అది మీకు తెలియట్లా. గ్రామాలను ఈ రోజు వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియట్లేదు. ఈ రోజున ఒక తెల్ల చొక్క ఒక తెల్ల పంచ ఒక పట్టు చీర పట్టు జాకెట్ కట్టుకొని నా ఆడపడుచులు నా అన్నదమ్ములు ఈ రోజున కాలేజీకి అంతా ఉన్నత చదువులు చదువుకుంటున్నారంటే గ్రామాల్లో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక ఉత్సవ వాతావరణం జరుగుతున్నప్పుడు నిజంగా ఇది మన వాళ్ళ పెళ్లిలేనా ఇతర కులాలకి ఏం తీసుకోవట్లేదు గౌరవం చేస్తామంటే అది మొత్తం ఆ గౌరవం ఆ డిగ్నిటీ ఆ సుపీరియారిటీ మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించింది. ఇప్పుడు ఈ రోజున ఈ గ్రామంలో చాలా బాగా చేశారు. అక్కడ ర్యాలీ నిర్మించాలా. నేను కూడా ఈ గ్రామంలో పుట్టిన కిందలకి నేను ఈ గ్రామస్తుల కిందలకి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఈ గ్రామంతో అట్లే ఉంది. నేను చూస్తా ఉన్నాను కానీ నేను ఎప్పుడు చూడాల. కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేశారు, ఎంఏ చేశారు, పిహెచ్డీ చేశారు, మరి లెక్చరర్లు చేస్తున్నారు. కానీ ఈరోజున మాస్టర్ గారు ఒక రవీంద్రతో కలిసి ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి జైభీమ్ అనేటువంటి ఒక నెట్వర్క్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆలోచన విధానం కొద్దిగా మీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ గ్రామంలో ఇంత ఉన్నతంగా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఎందుకంటే ఇది అవసరం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఆయన్నే మన కన్నా తల్లిదండ్రులు మనలో సృష్టించిన దేవుడు వాళ్ళ తర్వాత మీకు అక్షరం ఎదురు ఉపాధ్యాయుడు వీళ్ళందరికంటే కూడా మొట్టమొదటి మన ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్. మరి అట్లాంటి వ్యక్తి ఏంటి ఏం చేశాడు ఆయన ఆయనకు అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇవ్వాలని ఇప్పుడు తెలియదు కొంతమంది. మా నాన్నగారికి మేము పుట్టాం, మా నాన్నగారు మమ్మల్ని పెంచాడు, మా నాన్నగారు డబ్బులు పెట్టి పని చదివించాడు అని చాలా మంది ఈ రోజున మాలాటం అడిగితే వాళ్ళు మాతోటి వాదనలు దిగిన సందర్భాలు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ రిజర్వేషన్ ద్వారా వాళ్ళు తీసుకొచ్చిన సంగతి ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అది ఈ రోజున ఇప్పుడు మనకు అర్థమైంది. ర్యాలీలో 300-400 మంది అలా గ్రామంలో ఊరేగింపు వస్తే అక్కడ బొమ్మ దగ్గర ఒక దళితుడు సబ్ ఇన్స్పెక్టర్, అయ్యా మా ఊర్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజున పూలమాలు వేద్దాం, మిమ్మల్ని 131వ జయంతి ఉత్సవానికి మిమ్మల్ని అతిథిగా ఆహ్వానిస్తున్న రాయంటే ఆ రిజర్వేషన్ వాడుకున్నటువంటి వ్యక్తి ఒక మండలానికి సబ్ ఇన్స్పెక్టర్ అంబేద్కర్ గుండెల్లో ఉన్న వ్యక్తి ఎస్ నేను వస్తున్నా పదవి అన్నాడు, వచ్చాడు, దండేశాడు, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. అది అంబేద్కర్ స్వామి. ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియాలి కూడా ఇక్కడ ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ దాకా వచ్చి ఏదో పక్కింటి ఇక్కడ మనకెందుకంటే ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళారని చాలా బాధాకరమైన విషయం. అయినా మాకు ఇది కొత్త కాదు. మేము ఇద్దరున్నా చెప్తాం, ముగ్గురున్నా చెబుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మేము ఊపిరిగా ఆయన యొక్క శ్వాస విశ్వాసం మేము మా వంటలో మునిగి పుచ్చుకున్నాం.
మేము ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానాన్ని చెప్పడం మేము మా యొక్క ఉద్దేశం. ఆయన ఇచ్చిన హక్కుల మీద పనిచేస్తున్నాం, ఆయన ఇచ్చిన మాట మీద పనిచేస్తున్నాం, రాజ్యాంగం బట్టి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున చట్టసభలో కూడా ఈ రోజున లా కష్టపడి లా చదివి ఇవాళ కోర్టులో మనల తరపున కూడా మేము వాదిస్తున్నాం. పోలీస్ స్టేషన్లు కానివ్వండి, చిన్న చిన్న పంచాయతీలు కానివ్వండి, మన వాళ్ళకి ఏమైనా ఆటంకం కలిగిందంటే అన్నా ఫలానా అంటే వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నామండి. నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్, ఆయన ఇచ్చిన చదువు, ఆయన ఇచ్చిన జ్ఞానమే నాకు ఈరోజు ఇది నేను ఉపయోగించుకున్నానని ఆ మహానుభావులు తెలుసుకుంటే మీకు తెలియజేస్తాం. అందుకే ఆయన అంటాడు ఒక సందర్భంలో ఆయన్ని ఒక పునీతుడుగా ఒక దేవుడిగా గొలుస్తూ ఒక వ్యక్తి డై పిల్లలు సైలెంట్ సైలెంట్ ఆయన్ని మరి ఎంత మహత్వంగా అంటాడంటే ఓ పేదల పెన్నిది రారా మా పూజల నందుకోరా డాక్టరురా అంబేద్కరురా. చూడండి అతను తన ఆనందాన్ని తను ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఓ పేదల పెన్నిది రారా మా పూజల నందుకోరా డాక్టరురా అంబేద్కరురా డాక్టరురా అంబేద్కరురా ఓ పేదల పెన్నిది రారా మా పూజల నందుకో శాసించిన సర్వశాస్త్ర జ్ఞాన వీర భీమసేన డాక్టరురా అంబేద్కరురా ఓ పేదల పెన్నిది రారా మా పూజల నందుకోరా విప్లవమూర్తి డాక్టరురా అంబేద్కరురా పేదల పెన్నిది రారా మా పూజల నందుకోరా. ఢిల్లీ మహానగర పార్లమెంట్ ప్రాంగణాన వెళ్ళినప్పుడు ఢిల్లీ మహానగర పార్లమెంట్ ప్రాంగణాన అందరూ ఒకటే చాటావు. భారత జాతిలో కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కళ్ళు ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఈ భారత జాతిలో ఒకటే ఓటు నుంచి గెలిచేది ఒకటే ఆ ఓటుకు ఉన్న విలువదని అందరూ ఒకటేనని వెలుగెత్తి చాటావు. ఆయన చూపుడు వేలు ఆ శాసించేదే మొత్తం ఒకటే కబడతారు మీరని ఇతర కులాలకు శాసించేది. నా జాతికి మీరు ఏదైనా పక్షపాతం చూసినా, నా జాతిని ఏదైనా మీరు పక్కన పెట్టడం చూసినా, నా జాతిని మీరు ఏదైనా మానవంగా కబడతారు. నా వారసులు ఉన్నారు, మీరు ఖచ్చితంగా వాళ్ళు మీ మీద తిరగబడతారు. ఏదో ఒకనాడు నా జాతి ప్రజలు నేను ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటారు, నేను ఇచ్చిన రిజర్వేషన్ వాడుకుంటారు, ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు చేస్తారని చూపించడమే ఆ చూపుడు వేలు. అలాగే ఆ వేలు ఒక అర్థం ఉంది మనకి, అయ్యా ఇప్పటి వరకు మీరు నీచంగా ఊరుకు దూరంగా చచ్చిన మాంసం గొడ్డు మాంసం తిని తాగి నీటిగా లేక శుద్ధి లేదనుకోండి ఆ అశుద్ధులు కొన్న మీరు అంటే ఊరి చూడ ఉన్నారే అది కాదు మీకు నేను చెప్తున్నా. మీరు చదవండి, చదివించండి, జ్ఞానవంతులు కండి, అందరూ ఒకసారి పోరాడండి, మా నగ్గుల కోసం పోరాడండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులనే ఉండవని చెప్పేసి అన్ని రంగాల్లో ముందుకెళ్ళండి, ఇది నేను మీకు హెచ్చరిస్తున్నాను అంటాడు. అది ఆ విగ్రహాల్లో రెండు విధాలు అడతారు, ఒకటి ఇతర కులాలకి శాసించాడు, రెండు మనకు బాధ్యతలు అందించాడు. ఈ రోజు మనం ఊళ్ళో బొమ్మ వేసుకుంటాం, ఆ బొమ్మ ఎవరిదంటే అదో మా ఊళ్ళో వేసేయాలని అంబేద్కర్ బొమ్మ అంట అంబేద్కర్ బొమ్మ వేసేస్తే సరిపోలే. అంబేద్కర్ బొమ్మ మీ ఊర్లో ఉంది అంటే అంబేద్కర్ జ్ఞానం మీ ఊర్లో ఉండాలి, అంబేద్కర్ బాధ్యతలు మీలో ఉండాలి, అంబేద్కర్ సిన్సియారిటీ మీలో ఉండాలి, అంబేద్కర్ ప్రశ్న మీ గుర్తులోకి రావాలి. అంబేద్కర్ ఒక శబ్దం ఒక 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 విప్లవం మీలోంచి రావాలి. అక్కడ ఒక ఇదే అదే ఒక అంతే అక్కడ ఇక మాట్లాడదని కూడా మనకేమి ఉండదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చదవకుండా ఆయన పోరాటం తెలుసుకోకుండా
ఆయన ఉద్యమాలు తెలుసుకోకుండా కేవలం మనం కూడా ఒక 30 40 50 పెట్టి ఇంకా గమ్మత్ ఏంటంటే ఏదో రాజకీయ గారు పంపిస్తే ఆ రాజకీయ నాయకుడితో పాటు తీసుకొచ్చి ఇంకా సిగ్గుమాలి పడి నిజంగా చింతండి ధైర్యంగా మనస్ఫూర్తిగా మనందరూ తల వందేసుకోండి. ఇదిగో ఈ రోజు కార్యక్రమం జరిగింది, వేరే వాళ్ళు ఎవరు లేరు. మనం మన ఎస్సీ బీసీ మైనార్టీ ఆత్మగౌరవంతో మనందరం కూడా ర్యాలీకి వచ్చాం, ఆత్మగౌరవ కూర్చున్నాం. ఇక్కడ మనం ఉన్న పిల్లలతో మనతో ఉన్న నలుగురితో ఆయన గురించి నాలుగు మాటలు చెప్పుకున్నాం. అదే అట్లాంటి సందర్భంలో ఒక సామాన్య కుటుంబంలో చాలా కడుపులేద కుటుంబంలో వాళ్ళ నాన్న చిన్న సైనికుడు ఆయన కడుపును కొట్టి వాళ్ళ కడుపు వాళ్ళ నాన్నకి 14 సంతానం ఇద్దరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తోడబడ్డారు. ఆఖరి వ్యక్తి 14 కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన్ని వీళ్ళ వంశంలో వీళ్ళు మహారవంశం, మహారాష్ట్రలో మహారవంశం. మహారం అంటే అక్కడ అసలు మహారాష్ట్రకే మహర్ రాష్ట్రం, మహర్ రాష్ట్రం అంటే మహర్లు ఎక్కువ ఉంటారు అక్కడ. అంటే అంబేద్కర్ ఆ కులస్థులు ఎక్కువ ఉంటారు. అంటే అది ఎస్సీ కులమే మన భారతదేశంలో అయితే, మన ఇక్కడ మాలవ మాదిగినట్టు అనుకుంటాం. అట్లా కులాలు చెందినటువంటి అక్కడ అందరూ సైనికులే. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో అందరూ సైనికులు. వాళ్ళ నాన్న సూర్యోదయం చేస్తారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఉండేటప్పటికీ అక్కడ పరిస్థితులు నెల్లమంతా ముందుకు తాటే కట్టుకొని అంటున్నాడు బజార్లు తిరగకూడదు. మరి ఆయన ఇందాక మిత్రులు చెప్పారు, బడికి వెళ్తే స్కూల్లో మాస్టర్లు బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళ పిల్లలు లోపల అగ్రకులాల పిల్లలు లోపల ఉన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయట ఉంటారు. బయట అక్కడ ఇప్పుడు ఈ రోజు అంతా టార్పులింగ్ పట్టేసుకొని మనం అక్కడ మన సభలో మనం కూర్చోం. ఆయన టార్పులింగ్ పట్టుకోండి లేదు. అక్కడ వాళ్ళ పిల్లలు అగ్రకులాల పిల్లలు బ్రాహ్మణ పొందులుగా లోపల ఉంటే ఆయన గుమ్మ అవతల మట్టి మీద కటికి నేల మీద ఒకసారి మీరు తెలుసుకోవాలి. అంతా దౌర్భాగ్యం తెలుసు అక్కడ. అది తెలియదు, అది అక్కడ ఎందుకు కూర్చోబెట్టారో తెలియదు. అట్లాంటిది ఇప్పుడు ఈ పిల్లలకు తెలియదు. ఈ వయసులో వాళ్ళ నాన్నగారు అక్కడ వదిలిపెడితే అక్కడ కూర్చొని అక్షరాభ్యాసం చేసి ఉన్నతమైన అభివృద్ధి చెందిన దేశాలు వెళ్ళాడు. ఒక మహారాజు గారు సాయం చేశాడు, ఆయనకు అన్ని పరిస్థితులు పరిస్థితులు. పదవ తరగతి ఆ మహారాష్ట్రలోనే ఆ కొన్ని జిల్లాల్లో ఫస్ట్ క్లాస్ వచ్చాడు. అక్కడ నుంచి ఒక సంఘ సంస్కర్త ఆయన సాయం చేశాడు. వాళ్ళ మీ అబ్బాయికి మన మహారాజు పైచంద్ర చదువుకుంటే సాయం చేద్దామంటే అక్కడ తీసుకెళ్ళాడు. ఆ మహారాష్ట్రుడు నువ్వు ఇతర దేశాలకు నేను సాయం చేస్తానని వచ్చావు, నేను చేస్తాను, నువ్వు ఆ దేశంలో ఏం చేస్తావు నువ్వు నువ్వు అడిగాడు. ఆయన కన్నాడు ఇప్పుడు వెళ్ళాలి మన పిల్లలు మన చూద్దాం నేను చదివి డాక్టర్ అవుతానా అనగానే మనకి ముడిచిపోతాం. ఆ భార్య పడుతున్నామా మనోడు కూడా ఎట్లా ఉన్నాడు ఏం అవుతానన్నా నేను డాక్టర్ అవుతాను ఏం అడిగి అవుతాను మయ ఏం ముందు పెట్టుకోండి. అట్లాగే ఆ మహారాజు గారి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లోడు ఏం తెలియదు. కానీ ఒక్క మాట అంటాడు, నేను చదువుకొని నేను జ్ఞానవంతుడే, నేను ఇక్కడికి వచ్చి భారతదేశం వచ్చి నా జాతి మా జాతి నీళ్ళు తాగుతా నల్లా ఉంటా ముట్టి తాటా కట్టుకుని నీ జాతి నీ చూపడుతున్నాడు, నా జాతి మొత్తానికి చదువు చెప్పిస్తా, నా వాళ్ళందరూ పోరాడతా, నా వాళ్ళకి నేను విద్యావంతులు చేస్తా, నా వాళ్ళు కూడా సమాజంలో మనుషులుగా ఉండేటట్టు చేస్తా. అదే నా బాధ్యత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ రాజుగారికి అసలు ఆశ్చర్యం వేసింది. నా పుట్టిన పెద్ద కొంచెం కోత కనబడి ఈ ఒక్క రోజు ఏదో రెండు మాట్లాడింది. అప్పుడు ఆయన నవ్వుకుంటాను సాయం చేస్తాడు, కానీ ఒక సంత పెడతాడు అనపాయి నీకు నేను చేస్తాను మేము వెళ్తాం. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయనకి ఇతర ఉన్నత చదువులు వెళ్ళడానికి జరిగేది పిల్లల మాట జరిగింది సంభాషణ. ఆయన వెళ్తాడు చదువుకుంటాడు తిరిగి వస్తాడు, కానీ నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయాలంట అందుబాటు సరే చేస్తానంట. వెళ్ళాడు చదువుకున్నాడు, మళ్ళీ ఆ చదువు అక్కడ అయిపో కలిగే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు ఆయన ఎక్కడ పనిచేసేవాళ్ళు రాజుగారికి తెలియకుండా రమ్మంటారు, ఒక కబుర్లు పెడతారు నీ పిల్లలు నీ పని అయిపోయింది వచ్చాయి నువ్వు ఇండియా రమ్మంటారు. ఇండియా వస్తే అక్కడ రక్షణ శాఖ ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగానికి ఇదిగో నీ సీట్ ఇదని ఇస్తే అక్కడ మన ఎమ్మెల్యేషన్ ఊడిచేవాళ్ళు ఈ పైన అక్కడ ఆ సైలెన్స్ సరే పిల్ల ఇతర దేశాలు చదివి వచ్చా కూడా ఆయన అంటారంట సుట్టు పూజేసుకున్నా కూడా అక్కడ నుంచో పెట్టి వేరే వాళ్ళు కూడా వచ్చి గంటతో పోస్తే ఆయన అయితా అంటే అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఆయన అది ఊరుకోవాలా ప్రతిదీ ఒక్కొక్కటి అధిగమించాడు సవాల్. మీరు అంటారు
కష్టపడి చదివి చదువుకొని చిన్నగా ఆ ఉద్యోగంలో ఉండగానే ఆయన ఒక రాత్రి అతను వెళ్ళి ఉండాలి అంకాలు ఒక ఆయన పారసికుడు అని అక్కడ వేరే చేసుకుంటారు అక్కడ పోయి వాళ్ళు అడిగాడు ఆయన అనుకోండి ఫోన్ తప్పు చెప్పుకుంటాడు కట్టాలు ఇస్తారని ఆ గదిలోకి వెళ్ళారో లేదో ఎవరు చెప్పారు అంటారు వచ్చాడు ఆడికి వెళ్ళించాడు ఆడెళ్ళి రాత్రి రాత్రి ఆయన ఉన్న మొండ పలక లాపడి పెట్టా దాడి ఆయన మరి మనకు హోటల్లో ఎక్కడ ఆయన దగ్గర ఇన్ని బాధలు పడ్డాడు అనిపించింది మనకి హోటల్లో డిగ్రీ పెట్టుకున్నాడు ఆయన ఒక రోజు రాత్రి ఒక చెట్టు మొదట్లో ఆ బట్టలో ఆ బందీ మీద ఉండి ఆ పెట్టెలు పెట్టుకుని చెట్టు మొదట్లో కూర్చొని తెల్లవారు లేచాడంట తెల్లవారుతులు ఆయనకి ఆయనకి ఆ కన్నీళ్ళకి అసలు దెంపులే ఆ విధమైనటువంటి ఏడుస్తూ ప్రతి కన్నీటి చుక్క కూడా దిగమింగుకొని ఖచ్చితంగా నేను అనుకున్న కార్యక్రమాన్ని సాధించాలి నా దేశానికి నేను విద్యను అర్జించాలి నా దేశంలో ఉన్న నా దళితులు నేను వాళ్ళ సౌకర్యం కల్పించాలి అదే పట్టుదల అక్కడి నుంచి తర్వాత ఆయన బాబా ఏదో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత ఏదో మా ఆయన ఆయన బొమ్మాయిలో ఒక లా కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటే ఆయన కాలేజీలో పాట చదివితే ఫస్ట్ లెక్క చేయాలి ఇప్పుడు పిల్లలు పనులు చేశాను పెద్దోళ్ళే కాలేజీ కొనాలంటే కాలేజీ కాదు అటెండెన్స్ చేసుకుని బయటకు వస్తారు అయితే ఆ టైంలో కుర్రాళ్ళు ఎగ్రిగా క్లాసులు అట్టుకున్నారు ఒక వారం తర్వాత ఆయన క్లాస్ చెప్తా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లెక్చరర్గా క్లాసులో పిల్లలకు పాట చెప్తుంటే ఆ ప్రిన్సిపాల్ ఆ చుట్టుపక్కల స్టాఫ్ కూడా వచ్చి పిల్లలతో పాటు కూర్చొని ఒక పిన్నేస్తే శబ్దం కూడా రానంత శబ్దం విన్నారంట అంటే ఆయన ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం చూడండి ఎంత వాక్పటిక కలవాడు చూడండి ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు నిర్భయంగా సూటిగా ఖచ్చితంగా ఒకేసారి చెప్తాను నాకు అర్థమైందన్నా నేను చెప్పక్కర్లేదన్నా ఎట్ట అంటావో అంత ఆ విధంగా చెప్తాను చదువులో కూడా చెప్పడం కూడా అంత చెప్తా ఆ తర్వాత కొంతమందికి న్యాయ సలహాలు ఇచ్చాడు కొన్ని కోర్టుల్లో మంచి కేసులు వాదించాడు ఆ డబ్బులు వస్తుంటే కొద్ది డబ్బులు కూడా సంపాదించుకున్నాడు ఆ డబ్బులతోటి ఒక పత్రిక నడిపాడు ఆ డబ్బులతో కుటుంబాన్ని నడుపుతున్నాడు ఆ డబ్బులు కొంత దాచుకొని ఇతర దేశాలు మళ్ళీ వెళ్ళిపోయాడు ఏది ఆయన సగం వదిలిపెట్టి ఈ బ్రాహ్మణ కుటుంబం చేసి పిలిపించినటువంటి ఆ చదువులు మానేసి చదువుల్ని మళ్ళా ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ కొద్ది గొప్ప పోగేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళి మళ్ళా మూడు నాలుగు ప్రేక్షలు చేశాడు ఆ యాగల ఆయనకి చదువు చెప్పినటువంటి వాళ్ళు జాన్ జ్యూయి అని ఒక ఆయన ఉన్నాడు అద్భుతమైన శిష్యుడు ఆయన ఆయన ఈ ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా జాన్ డ్యూయి అంటే మంచి ఉపన్యాసకుడు మంచి లెక్చరర్ మంచి తాత్వికుడు మంచి ఆలోచనకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తన కొడుకుని చెప్పుకుంటున్నాడు ఒక సందర్భంలో భారత రాజ్యాంగం రాయాలని మీ దేశం నుంచి మీరు నమ్మూల సలహాలు ఇవ్వని నెహ్రూ పటేల్ వాళ్ళు పోయి అక్కడ దేశాలలో వాళ్ళు అక్కడ చదివారు వాళ్ళు అడిగితే జాన్ డ్యూయి వాళ్ళ ఏంటా మీకు మైండ్ పోయిందండి ఒక ఆడి వచ్చి ఇక్కడ మా దగ్గర మమ్మల్ని ఆయన రాసిన పరిశోధనలు ఆయన చదివిన ప్రేక్షకులు ఎన్నో మాకు సమర్పించి ఇక్కడ పట్టాలు తీసుకుని ఆయన వెళ్ళిపోయి మీ భారతదేశం నుండి ఒక ఆడి వచ్చో ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం అక్కడ మీ ఇండియాలో ఉంటే అతను ఈ రాజ్యాంగ సమర్థుడైతే అతను కలవడం మీరు మాగాడి కాదు సిబిడీ పోయి అతను కలవడం కానీ అక్కడ వాళ్ళు పొలం ఆడవచ్చు అంటారు దగ్గర మేము వెళ్ళి రాజ్యాంగం రాయమని అడగటం అది అడవచ్చు కానీ చూస్తే ఎవరి వల్ల కాదు దీనికి రాజ్యాంగ రచన కమిటీ వేస్తే రాజ్యాంగ రచన కమిటీలో అందరూ అడుగుకోవాలి ఉంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెడ్డి మనుషులు రాణి తెచ్చుకోలేడు రాజ్యాంగ రచనకి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీలో ఒక సభ్యుడిగా కూడా అతన్ని ప్రజెంట్ కలవాలి ఒకసారి ఏదో చాడు చోట కలవాలి ఆ కలవడానికి కూడా వీళ్ళేదని అంటుకుంటారు అప్పుడు పశ్చిమ బెంగాల్లో జోగేంద్ర మండలాన్ని ఒక అతను అంజయ్ మాస్ గారు లాగా మన రవి గారు లాగా ఒక ఉదారవాదులు ఎస్ ఇదేదో కుట్ర జరుగుతుంది అతను ఆల్రెడీ గెలుచున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి మనం కాకపోతే ఈ రోజున భారతదేశంలో దళితులందరికీ ఆత్మగౌరవం వాళ్ళందరూ కోల్పోతారని చెప్పేసి అతను దానికి రాజీనామా చేసి అతన్ని ఆ సార్లు తీసుకెళ్ళి అక్కడ గెలిపించి ఎస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఉన్నాడు ఇదిగో రాజ్యాంగ రచనా కమిటీకి ఒక సభ్యుడు ఎన్నికాయడం చెప్పి చేసి పంపిస్తారు అప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు ఇకపోతే ఆ కమిటీ సభ్యుల్లో ఇప్పుడు నెహ్రూ పటేలు బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా మంది ఉన్నారు ఎవరైతే
ఎక్కడ కొనాలి పెద్ద పెద్ద ఆఫీసులో బొమ్మలు పెట్టుకున్నారు వాళ్ళందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుట్ర చేసిన వాళ్ళు, వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదగలేకుండా చూడాల్సినటువంటి వాళ్ళు. అయితే దాదాపు 200 మంది పైన రాజ్యాంగ రచనకి కమిటీ సభ్యులు ఉన్నారు ఫస్ట్, తర్వాత తగ్గారు, తర్వాత 150 అట్లా అట్లా వచ్చి చివరికి 7 మీద భారం పడింది. 7 మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడు. ఈ 7 ఎక్కడో మళ్ళీ మగవాళ్ళు లేరు, ఇద్దరు వ్యాపారం చేసుకోవడం పోయారు, ఒక అతనే చచ్చిపోతాడు, ఎవరు లేరు. చివరికి అసలు ఒకటి అనుకుంటా కూడా వాళ్ళ కాలం. ఏంటంటే ప్రపంచ దేశాలు అన్నింటికీ తలదండే విధంగా భారతదేశం పరిపాలన జరిగే దాని విధంగా ఒక చట్టాన్ని తయారు చేయాలంటే ఆటల విషయం కాదు, ఉపన్యాసాలు చెబుతాను. ఆడ గొప్ప ఏడు గొప్ప ఏడు తెలియ ఆడే ఉంటాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసే ఆ భారత ఆయన ఆయన 6-7 దేశాలు తిరిగి ఆయన కూడా గతంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ దేశంలో అయితే ఏ రక్షణ శాఖ ఏంటి, విద్యాశాఖ ఏంటి, మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క శాఖని, ఆర్థిక శాఖ అన్నీ నేర్చి కూర్చి కష్టపడి జోడించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ ప్రపంచంలో ఏ దేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ఏ దేశంలో సత్ర రాజ్యాంగం రాసి ఈ భారతదేశ రాజ్యాంగం సత్ర రాజ్యాంగం ఈ ప్రపంచం ఎక్కడ లేదని నిరూపించాడు. ఆ రాజ్యాంగాన్ని ఎక్కడంటే ఎవరు కూడా వేలు చూడడానికి లేదు. ఒక మాట అంటాడు, ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరపబడినప్పుడు ఈ రాజ్యాంగం రాసినప్పుడు జవహర్లాల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మంత్రిపదవి పొందుకుంటారా, ఈ రోజు ఒక చిన్న పదవి పొందుకుంటారా, ఆ రోజులు మరి కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడిన సమయ సందర్భంలో పదవులు ఆశించలేక ఆడపడే అవమానం జరిగినప్పుడు నాకు జరిగినట్టు ఆ బిల్లు పాస్ అయినప్పుడు నేను ఎందుకు నాకు ఈ మంత్రి పదవి మారిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకున్న డిగ్రీలు ఆయనకున్నటువంటి గుర్తింపు పార్లమెంట్ లో అక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైద్య కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదురు గురించి మాట్లాడడం జాతి ఒక్క నెహ్రూ తప్ప. నెహ్రూ కూడా 2 డిగ్రీలు 1 డిగ్రీ చదివి ఉంటాడు, నేను 6 డిగ్రీలు చదివి ఉంటాడు. నెహ్రూ ఏమన్నాడు తెలుసు అండి, అందరు నెహ్రూ గారు చాచా నెహ్రూ అంటే మిస్టర్ నెహ్రూ మైనర్ ఓన్ బిజినెస్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మిస్టర్ నెహ్రూ అన్న ఏక డాక్టర్ బాబాసాహెబ్ ఆయన ఎక్కడ వచ్చింది, ఆయన ఎక్కడ వచ్చింది, ఉన్నటువంటి వేలకాలంలో భూసాలు ఉన్నారు, సంస్థానం తీసుకున్నారు, గొర్రపాల మీద వచ్చి ఉన్నారు, ఎవరు అందరికీ ఏంటప్పుడు కలం తన ఆ రోజులు ఎవడికి శిరస్సు వద్ద ఎవడు దండం పెట్టాల, ఎవడికి జయంతి చేయకట్ల, వాడు ఎదురుకు వచ్చేవాడు మాట్లాడాలి వస్తే, వాడు ఏదైనా మాట్లాడాలి వస్తే ఎక్కడికి వచ్చినప్పుడు ఆయన మొక్క చూస్తే దెబ్బగా పోయి పడింది. అంటే అంత ప్రచారం ఉండదంట బాబాసాహెబ్, అది ఒక రచయిత అంటాడు జమ తగ్గిన మహర్షి మకం ఉన్న కళం ఆయన దగ్గర అలా చూడాలని నేను అడగాలనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి అలాంటి మౌలి వ్యక్తి కృష్ణ అంటానికాలం గుర్తించుకున్నాడు, నా కులాన్ని మేము మీరు గౌరవించినప్పుడు నా ఆడపిల్లని మీరు గౌరవించి నాకు గుర్తింపు లేదు, నా గుర్తింపే లేదని అనుకున్నాడు. సర్వ నేను వదులుకుంటానన్నాడు, కానీ బయటకు వచ్చి కూడా ఆయన నిరంతరం చనిపోయిన కోరు కూడా మన కోసం నక్కుల కోసం పోరాడుతున్నాను. ఇకపోతే చివరిగా ఆయన చాలా మందికి అనుమానం, ఆయన మాన కులానికి చెందిన హిందూ కులంలో పుట్టారు, హిందూ కులంలో పుట్టి హిందూ కులంలో ఆ అంటాన్ని తను పెద్ద కులం చిన్న కులం ఈ రకల ఆయన అసలు ఉండదు. నేను హిందూగా పుట్టే అన్ని చదివాడు, సంస్కృతం చదివాడు, సంస్కృతం చదవలేదా, సంస్కృతం చదివితే హిందూ భాగవతం బయటపడుతుంది, బ్రాహ్మణ భాగవతం బయటపడుతుంది. అందుకని కష్టపడి సంస్కృతం చదివి సంస్కృతం మొత్తం సాధించి ఏమైనా హిందులో వండితే బ్రాహ్మణులు వాళ్ళ అవకాశం కోసం పెట్టింది సంస్కృతం. మనం అంటారు కొన్నాడు చదవకూడదు, సంస్కృతం చదివితే నాలుగు పోయాలా ఇంటే చెవుల శేషం పోయాలి. ఆ అలాంటి రోజుల్లో కూడా ఈ సంస్కృతం చదివి ఆ సంస్కృతంలో ఉందండి భాగవతాలన్నీ ఒంటిదే కట్టుతారని నేను హిందువుగా పుట్టా కానీ చచ్చిపోవటం మాత్రం హిందువుగా చచ్చిపోను అని ప్రపంచంలో సిక్కు మతం, క్రైస్తవ మతం, మామూలు ఈ మతం చాలా మతాలు ఏ ఒక్క మతం వెళ్ళాలి. ఇప్పుడు ఆ మతాలన్నీ అందరం చెప్పేది ఒకటే, అందరం ప్రయోగించుకుందాం, అందరం బాగుందాం, సహాయం చేసుకుందాం అనేది, కానీ దేవుడు గొడవతోటే ఉన్నది అయితే గమని ఏమి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఒక రాజుగారు ఆయన తల్లి గర్భంలో పుట్టి బుద్ధుడు ఆ మహానుభావుడు
ప్రజల కోసం జీవితాలు త్యాగం చేసి సర్వసన్యాసి అయ్యి తిరుగుతా ఆయన చెప్పిన బోధన బట్టి ఆయన ఎక్కడో వచ్చాడని పూర్తి చూసిన ఆయన అంటాడు ఏమంటారు సార్, ఎదుటి వాడిని ప్రేమించు, నీ సోదరుడిగా గౌరవించు, నువ్వు ఆస్తులు కూడబెట్టుకోవద్దు, నువ్వు తిండికి ఏ రోజు కావాలో తృప్తిపడు, కాళ్ళకి చెప్పిన పైన గొడుగు ఒంటి మీద కొండ పట్టుకోవడానికి తిప్పుకోవడానికి ఈ విధంగా ఉంటే ఆయన ఆ క్వాలిటీలు నచ్చినాయి. అందుకని నాకు ఆయన నచ్చాడని ఆ బౌద్ధ మతాన్ని ఆయన ఎక్కడో మన హిందూ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని కాపాడుకుంటే భారతదే మళ్ళీ ఆ మతాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో మళ్ళీ పరిణాప్తం చేసి అంతర్జాతంలో ప్రపంచ దేశాలు కూడా తీసుకెళ్ళి ఈ రోజున ఆయన బౌద్ధాన్ని ప్రచారం చేసినటువంటి బౌద్ధ సన్యాసిగా బౌద్ధ నిర్చయం బౌద్ధారామంతుడి ఆయన అది ప్రజలను చేశాడు. అది ఆయన ఆ మతం తీసుకోవడంలో మరి చాలా విషయాలు మిత్రులారా మేము ఇంక వేరే చోట కూడా వెళ్ళాలి. రంగయ్య మాస్టర్ గారు అన్నా మీరు రావాలంటే ఖచ్చితంగా మీ ఊరు చాలాసార్లు నేను పెట్టిన దగ్గర ఎక్కరాలు కూడా చాలా ఆ పెండింగ్ లో ఉంది. ఆ నేననే ఏదో ఇక్కడ మన పార్టీ వద్దు మీరు ఏ కులమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నేను చెప్పిన తర్వాత మీకు ప్రేమ ఉంటే ఆయన మీరు గౌరవించాలంటే ఈ కార్యక్రమం సహకరించండి. ఆ చెప్పే వాళ్ళకి మాట్లాడండి, విన్న తర్వాత మీ బిడ్డలు చదివించండి, మీ కుటుంబాలు చక్కదిద్దుకోండి, మీలో ఒక ఇంటి నింపుకోండి. ఇదంతా కూడా రేపు ఒక 15 కష్టపడితే ఈ బిడ్డలకి 15 తర్వాత వజ్రాలు అవుతారు. మీ ఇంట్లో ఒక 100 క్యాండిల్ బల్బు కట్టి కూడా వెళ్ళిపోతుంది. ఒక ఇంజనీర్ మీ ఇంట్లో ఉండాలండి, మీ అబ్బాయి కాదు ఇంజనీర్ అండి, మీ అబ్బాయి డాక్టర్ అండి, మీ అమ్మాయి ఒక కలెక్టర్ అండి, ఆ స్థాయికి వెళ్ళగలిగే శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆలోచనలు మీరు అనుసరిస్తేనే ఉంటుంది. అది తప్పనిసరిగా అది మీరు వినాలి, మీరు ఆచరించాలని మరి చాలా విషయాలు ఒకటి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాలంటే మంత్రి గారు ఒక పుస్తకంలో 10 పాఠాలు సంవత్సరంలో ఈ నెల ఈ పాట ఈ నెల ఈ పాఠం అని చెప్పుకుంటూ ఎండాకాలం పార్టీ నెల సెలవులు వచ్చినప్పుడు ఆ పాటలు అయిపోతాయి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టింది అక్కడ నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడాను ఆయన గురించి మీకు అంత గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మేము దాని మీద ఒక ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాం. అంటే ఎందుకంటే అయ్యా మేము పద్దాలు పని పాటు చేసుకుని వచ్చి మా పనులు మిమ్మల్ని మేడమేమయ్యారు. ఈరోజు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు చనిపోయిన రోజు మీరు అయితే చాలు మీ బిడ్డలు కూర్చోబెడితే చదువుకున్న బిడ్డలకి ఖచ్చితంగా మేము ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. మరి చాలా సమయం దాటింది, మరి ఎక్కువ విషయాలు మీతో నేను పంచుకున్నానని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఏదైనా మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా కానీ లేదా నొచ్చుకునే విధంగా కానీ నేను మాట్లాడితే మీరెవరైనా క్షమించండి. కానీ నేను మిమ్మల్ని రెండు చేతులెత్తి అర్థం పెడతానని కోరుకుంటుంది ఏంటంటే బిడ్డలు చదివేద్దాం, మీ బిడ్డలు చదివేద్దాం, ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు కష్టపడండి, ఖచ్చితంగా మీ బిడ్డలు ప్రయోజనం అవుతారు. ఇదే కోనూరు గ్రామం నుంచి ఓ కలెక్టర్ వెళ్ళాలా, ఒక ఎంబీఎస్ డాక్టర్ వెళ్ళాలా, ఒక ఇంజనీరింగ్ వెళ్ళాలా, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది లాయర్లు మాత్రం ఈ సమాజాన్ని మారుస్తారు. మీరు ఆ చదువు చదవాలని కూడా ఆయన ఉన్నాడు అన్నమాట. అందుకని ఆయన ఉన్నాడనే నా చదువు అయిపోయిన 20 సంవత్సరాల తర్వాత నేను ఎల్ఎల్బీ చేశా. ఆ మాట కోసం నేను ఒక పక్క పెళ్లి చేసుకొని సంవత్సరాల బెడ్డలు ఈ ఉద్యమాలు తిరుగుతా కూడా ఈ షుడ్ బి కంప్లీట్ ఎల్ఎల్బీ అన్నాడు. నువ్వు 100 మందికి 1000 మందికి ఒక లాయర్ ఉంటే మీ కులాలని మీ హక్కుల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఒక మాట అంటాడు. అందుకని నాకు సమయం నేను కోరగాడు కోరగాడి నేను ఎల్ఎల్బి చేసి ఈరోజు నేను చంద్రపల్లి కోర్టులో లాయర్ నా కోసం ఎవరు నొస్తే అన్నా అంటే ఎస్ నేను ఉన్నాను అన్నా పాలన పోలీసు ఇక్కడ కలెక్టర్ ఎస్పీ వస్తుంది మనం ఉద్యమాలు అయిపోవడం రిప్రజెంటేషన్ నా ఓటు చేస్తున్నాం మేము జరుగుతున్నాం అదే చదువుతున్నాం అదే మా హక్కు అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నాకు మొట్టమొదటి వారం. కాబట్టి మిత్రులారా దయచేసి ఎక్కడైనా మారండి. ఆయన ఒక మాట అంటాడు ఊరూరికి బొమ్మలు పెట్టుకోవడం కాదు ఖచ్చితంగా చెప్పాను మీరు నన్ను పూజిస్తుంటే నేను దేవుడిని కాదు నేను మనిషినే మీరు నాకు తర్పణ చేయబాకండి మీరు చేయాలంటే నేను రాసిన పుస్తకాలు చదవండి మీరు మారండి ప్రజలు మార్చండి అంటారు మార్చండి.
కాబట్టి మిత్రులారా, అందరికి మరొకసారి నేను ఏమేమి తెలియజేస్తూ మరలా ఇంకా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం మీ కాడికి నేను వచ్చి మీతో కొన్ని విషయాలు పంచుకునేదాన్ని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా మధ్యస్థాయిలో ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మమ్మల్ని మీరు సంప్రదిస్తే అన్న అంటే ఖచ్చితంగా మీకు దగ్గరకు వస్తాం. మీరు ఏ కార్యక్రమం చేస్తారో కూడా ఆహ్వానిస్తాం, తప్పనిసరిగా వస్తాం. మేము మీలోనే మీ బిడ్డలుగా మీ గ్రామస్తులుగా మమ్మల్ని గౌరవించి ఆదరించి మీరు ఒకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జయకులు చెప్తా ఉన్నాను. చివరిగా ఒకసారి నేను ఒకసారి అంటే మీరు రెండు సార్లు అనండి, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ అన్నారు, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా విపులంగా అర్థమ రీతిలో చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రత్యేకమైన జై భీము తెలియజేస్తున్నాను. కోనూరు జై భీము సంఘం తరఫున. అలాగే మధ్య మధ్యలో ప్రస్తావిస్తున్నారు ఈ సభ సక్సెస్ కావడానికి నేను కాదు ప్రధాన కార్యకర్త. ఈ సభ సక్సెస్ కావడానికి వారం 10 రోజుల నుంచి యూత్ ఉంది. ఆ యూత్ లో కొంతమంది పేర్లు నాకు తెలుసు, మిగతా వాళ్ళ పేరు తెలియ కనుక ఆ పేరు ప్రస్తావించండి. వాళ్ళు తిరిగి చేసి వసూలు చేసిన తర్వాత సక్సెస్ అయ్యి సరే ఏదేమైనా అన్న చాలా విషయాలు చెప్పాడు, కాలాతీతం అవుతుంది. ఇంకా మన మధ్య జేబీ అధ్యక్షులు ఉన్నారు, ఆయన మాట్లాడాలి. నటరాజు గారు ఉన్నారు, మీరు మాట్లాడాలి. వీరు సన్మాన కార్యక్రమం జరగాలి కనుక సమయాన్ని కొంచెం క్లుప్తంగా ముగించుకోవాలి. ఇవి అన్నోళ్ళు గుట్టుకూరు వెళ్ళాలా కోటగా జరిపేట కార్యక్రమంలో ప్రొఫెసర్ మండల్ ఎంపీపీ సరే వీళ్ళు వెళ్ళబోయేలోపు మన ఆతిథ్య మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు, కానీ ఆతిథ్యాన్ని మాత్రం వద్దంటారు. ఇది న్యాయమే, మీరు చెప్పండి. ఆహ్వానాన్ని మన్నించి వచ్చేటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వద్దా అంటే ఆహారం పెట్టద్దా? సరే అంతకన్నా ముందు చేద్దాం, ప్రత్యేకంగా వాళ్ళని సన్మానించి వారికి మరి స్వాగతాలు పదమంది సభలో పాల్గొన్నారు కనుక వారికి సెలవిస్తాం. ఓకేనా? మన సర్పంచ్ గారు, టీడీసీ గారు, ఇంటి కూడా వీరయ్య గారికి, గంజిమాల రవిబాబు గారికి సన్మానం చేసి వారిని సాదరంగా పంపించడం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇంకొకటి ఎత్తే మేమేం చేయాలి? దాని గురించి నేను రిపీట్ చేయదలుచుకోలేదు, టైం దాల్చలేదు. మంచిది స్థలం ఊరికనే ఉండకూడదు, ఏదో దానికి పరికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడే విధంగా చేయిస్తానని వాగ్దానం సభాముఖంగా చేశారు కనుక ఆ వాగ్దానం నెరవేర్పు కోసం మనం ఎదుగుతున్నాం. మంచిది. ఇప్పుడు మన మధ్య దళిత నాయకులు, యువకులు, చేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడు పెద్దలు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అంబేద్కర్ గురించి చాలా చెప్పారు. అంబేద్కర్ ఇచ్చిన రాసిన రాజ్యాంగంలో ఆయన ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారమే
ఈ రాష్ట్రానికి ఒక దళిత మహిళ హోం మంత్రి అయిందన్నా, మళ్ళీ ఇప్పుడు ఒక దళిత మహిళ హోం మంత్రి అయిందన్నా. మనం ఇక్కడ కూర్చున్న సర్పంచ్ గారు సర్పంచ్ అయినా, నేను ఎంపీ డీసీ అయినా, కేవలం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఏదైతే కలిగించిన రిజర్వేషన్ ప్రతిభాగాలను మేము ఈరోజు ఈ పదవులు ఇక్కడ కూర్చున్నాం. మీ ముందు ఖచ్చితంగా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఉండే మాటలు ముగిస్తా. ఖచ్చితంగా నేను ఏదైతే చెబుతున్నానో అంబేద్కర్ ఏదైతే చెప్పిండో కంపల్సరీగా మేము పాటించేది కూడా అదే. మీరు ఒకసారి మీకు స్పష్టంగా నేను చెబుతా, ఈ మన 26 ఇప్పుడు కొత్తగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి. 26 జిల్లాలు కానీ తెలంగాణలో ఉన్నాయి 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మాది పెళ్లి మాలపల్లి సీకా ఎక్కడైనా సరే దళితవాడల్లో గ్రామ సచివాలయ గ్రామ పరిపాలన సంబంధించి ఎక్కడైనా ఉన్నాయా, ఖచ్చితంగా మా కోనూరు ఏర్పడవుతుంది. ఇప్పుడు ఇంకో నెలగా 2 నెలలకైనా 3 నెలలకైనా ఇంకో సంవత్సరాలకైనా కానీ అది తేడానికి ఎంతో కష్టపడ్డాం. అది ఎందుకు తెచ్చామంటే పంచాయతీ కార్యాలయం ఊళ్ళో ఉంటుంది, మన వాళ్ళు ప్రతి పని పంచాయతీ కార్యాలయం కానీ పోవాలి. మనం పోయాక అక్కడ కుర్చీలు పదే ఉంటాయి, ఆ పది పుల్ల అవుతాయి. ఈయన పోయిన ఏం చేస్తాం, గోళ్ళెమ్మటం మొత్తలేమ్మటం నుంచి చూస్తూ ఉంటాడు. ఈ ఖచ్చితంగా కుర్చీ ఖాళీ అవ్వదు, వాడికి అక్కడ స్థానం బలం అనేది ఉండదు. వాడు కుర్చీలు వేసినా ఇంకొకటి కూర్చుంటే కానీ కూర్చోడానికి ఉండదు. ఖచ్చితంగా అదే అదే మైండ్లో పెట్టుకొని మేము తిరుగుతున్నాం కాబట్టి అర్థం చేసుకొని ఖచ్చితంగా ఎట్టయినా సరే దీన్ని ఇక్కడికే తేవాలని 4 నెలలు ఫైట్ చేసి దాని మీద ఇక్కడ తీసుకొని 45 లక్షల రూపాయలు బిల్డింగ్ మీద తీసుకొచ్చి పెడతాం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మన మీద కూర్చొని ఈ ప్లేస్ దాన్ని మేము మనసులో అనుకుని ఎప్పుడు నుంచి దానికి బయట పెట్టలే. ఇప్పుడు 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ బిల్డింగ్ ఏర్పాటు చేయబోతున్నాం, ఒక 2-2 నెలల్లో దీన్ని శంకుస్థాపన చేయబోతున్నాం. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి 2-2 నెలల్లో 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ బిల్డింగ్, కళ్యాణ మండపం మొత్తం, పెళ్లిళ్ళు, భోజనాలు, వర్షాలు పడ్డా ఏదైనా కానీ ఈ పల్లె ఉంది కాబట్టి పల్లెకి ఉపయోగపడేటట్టు కంపల్సరీ 2-2 నెలల శంకుస్థాపన చేపించి దానంత లేట్ కాకుండా దీన్ని బయట వాళ్ళకి చివరే సరే 1-6 సంవత్సరం లోపు ఎలక్షన్ కల్లా పూర్తి చేపించి ఏర్పాటు చేస్తారని మీ అందరి ముందు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. నమస్కారం చేస్తున్నాను మన సర్పంచ్ రాణం గారికి, గంగే మాట గారికి, మన ఎంపీటీసీ నటరాజు గారికి, పార్టీ తెలమారు శ్రీనివాసరావు గారికి, అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారంగా మనకు స్వతంత్రం వస్తుంది కాబట్టి వీళ్ళు మన అందరం కులస్తులు కాబట్టి ఒక అగ్రస్థానం నిలబడ్డారు. మనం కూడా ఇంద్రాల్లో వెనకపడ్డ తరగతుల కులంలో ఉన్నాం కాబట్టి ఇన్నాళ్ళు ఈ పండుగ అంబేద్కర్ గారు పుట్టినరోజు మాకు తెలియదు. వెనకబడి ఉన్న కులంలో కులస్తులు కాబట్టి మాకు ఒకప్పుడు మెల్ల ముద్ర కట్టారు, అడుగులు తెప్పించారు, తాళీలు కట్టారు, ఎన్నో తిరిగినాయి, నాకు కూడా తెలియదు. మా గురువు ఆయన అన్నో ఎరువుల గారు మాకు నేర్పించారు. దాన్ని బట్టి ఇవాళ ఎంపీటీసీ గారు గెలిచారు, మా రావులమ్మ గారు గెలిచారు, వాళ్ళని బట్టి మనం కూడా ఎన్నో నేర్చుకోవాలి. మనం కూడా ఎన్నో ఈ మన ఎదురు నిలబడ్డ పిల్లగాళ్ళ కలిగి ఎన్నో పాటలు నేర్చుకోవాలి, ఎన్నో అంతమందిలో పెద్దం చేయాలి. అందరినీ విద్యానం నేర్పాలి కాబట్టి మన గంగే మాస్టర్ గారు అండి పక్క ఊళ్ళో పాటలు చెప్తారు, అయినా సరే మన ఊరు ఎంతో గ్రామాభివృద్ధి చెందాలని చెప్పి పోరాడుతున్నారు. దాన్ని బట్టి మనం కూడా సహకరించాలి. దీనికి సంబంధించి మన గంగే మాస్టర్ కానీ, సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ నటరాజు గారు కానీ, పార్టీ రామ్మోహన్ శ్రీనివాస కానీ అందరూ సహకరించి చేస్తున్నారు. మీరు కూడా మన అందరినీ గ్రామ ప్రజలందరూ గౌరవించి ఈ అందరూ కలిసి పనులు చేసుకుంది కాబట్టి అందరూ కలిసి ఏ కలిసికట్టుగా ఏ సమస్య ఉండా వీళ్ళకి తెలియపరిచి మనం తెలియపరుచుకుందాం. అందరికి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. జై భీమ్. మా ఊరు వచ్చిన తెలుసు, చూసింటారు ఆ విషయం. ఆ కొండ పని చేయటానికి కొండయ్య అనే ఒక ఆయన ఆ రోజు కొండ పని చేస్తూ ఉంటారు. ఆ మీరెవరు ఊంగొట్టాల్సిన అవసరం లేదు. ఆ కొండ పని చేసేటప్పుడు ఆ కొండయ్య కొండ పని చేసేటప్పుడు రోజు పని చేస్తూ ఉంటాడు. కష్టపడి పనిచేసే క్రమంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను రోజు పని చేస్తున్నా కదా, పగులు పని చేస్తున్నా, రాత్రులు నిద్రపోతున్నా, ఈ పగటి కాలం ఉండబట్టి కదా నేను పని చేసుకోగలుగుతుంది, నేను పని చేసుకుంటేనే కదా నా డబ్బులు వస్తుంది, నా డబ్బులు వస్తే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నా, కాబట్టి ఈ పగల కాలమే లేకపోతే నేను పని చేసుకోలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను. కాబట్టి ఈ పగటి కాలం ఇచ్చినటువంటి సూర్యుడు చాలా గొప్పోడు, ఆయనే ఈ సృష్టి మొత్తానికి దేవుడని ఒక్కసారిగా చేస్తున్న ఆ శుద్ధి తీసుకొని
ఆ రాయిని కొడుతున్నట్టు కొండ ఒకసారి సూర్యుడికి వెళ్ళి చూసి, అయ్యా సూర్యుడా నువ్వే లేకపోతే నేను పని చేసుకోలేదు, నా కుటుంబం బ్రతికేది, నిజంగా నువ్వే నాకు దేవుడు అయ్యి రెండు చేతులకి నమస్కారం చేస్తాడు సూర్యుడికి. అప్పుడు సూర్యుడు కొండయ్యతో మాట్లాడతాడు, ఒరే కొండయ్య నేను పగట కాలం వెళ్తున్నాను కరెక్టే, నాకంటే గొప్పళ్ళు ఉన్నారా ఈ సృష్టిలో, ఓ మంచి దట్టమైన మేఘం అడ్డం వచ్చిందంటే ఒకసారి చీకటి కమ్మిపోద్ది, నేను మాయమైపోతాను, కాబట్టి నాకంటే గొప్పది మేఘవరా అని చెప్పేసి. నిజమే కదా పిల్లలు పోతే, నిజమే కదా. ఆ మేఘం అడ్డం వచ్చినప్పుడు ఈ సూర్యుడు కూడా మాసిపోతాడు, వెలుతురు లేకుండా పోద్ది. సూర్యుడు చెప్పింది కరెక్టే, కాబట్టి మేఘాన్ని ప్రసన్నం చేసుకుంటే సూర్యుడు కట్టం రాకుండా ఉంటాడు, నేను పని చేసుకోవచ్చు అని ఒకసారి మేఘం కెళ్ళి చూసి, అయ్యా మేఘదేవుడా నువ్వే నిజంగా గొప్పడు అయ్యా, నువ్వు సూర్యుడు కట్టం రామాక, ఎందుకంటే నేను పని చేసుకోవాలి వెళుతురు ఉండాలని చెప్పేసి మేఘానికి దండం పెడతాడు ఆ కొండయ్య. అప్పుడు మేఘం కూడా కొండయ్యతో మాట్లాడి, ఒరే కొండయ్య నువ్వు సూర్యుడికి దండం పెట్టు, నేను కాదండి సూర్యుడు అంటే నాకు దండం పెడుతున్నావు, నేను సూర్యుని మూసేయగలను కరెక్టే, కానీ నాకంటే గొప్ప ఈ సృష్టిలో ఇంకోటి ఉంది, అదేంటంటే ఒక బలమైన గాలి వచ్చిందంటే ఆ గాలి దగ్గర నేను ఎక్కడికో పారిపోతా, నాకంటే శక్తివంతమైనది గాలిరా అని చెప్పేసి కొండయ్యతో చెప్పి. నిజమే కదా, మంచి గాలి వచ్చినప్పుడు మేఘాలు పోతాయి, బిల్డింగ్లు పడిపోతాయి, ఇళ్ళు పడిపోతాయి, మొత్తం నాశనం అయిపోతుంటే నిజంగానే గాలి చాలా గొప్పది. కాబట్టి గాలి రాకుండా ఉంటే ఈ మేఘం సూర్యుడికి అడ్డం రాదు, కాబట్టి సూర్యుడు నాకు వెలుతురెత్తాడని చెప్పేసి మళ్ళీ గాలి దేవుడికి దండం పెట్టుకొని, ఓ గాలి దేవుడా నువ్వు మాత్రం మేఘాన్ని తరవలాకయ్యా, సూర్యుడు కట్టం రాకుండా చూడు, నాకు పగటి కాలం కావాలి, నేను పని చేసుకోవాలని అడుగుతాడు. అప్పుడు గాలి అవుతుందంటే, ఎవరి కొండయ్య ఇవన్నీ కాదురా, నేను కూడా గొప్పవాడిని కాదు, నేనెంత గాలి తగిలినా కానీ బిల్డింగ్లు పడిపోతాయి, ఇల్లు పడిపోతాయి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా పడిపోతాయి, చెట్లు కూలిపోతున్నాయి, వేళతో కూడా పైకి వస్తున్నాయి, కానీ నువ్వు ఎక్కడైతే పని చేస్తావు ఆ కొండ మాత్రం కదలట్లేదు. నువ్వు ఏ కొండ మీద అయితే సుత్తిలు తీసుకుని టప్పి టప్పుకొని కొట్టి పని చేస్తున్నావు ఆ కొండ మాత్రం కదలట్లేదు, కాబట్టి నా ఎందరికంటే కూడా ఆ కొండ చాలా గొప్పది, నేనంత గాలి బలంగా తోలేక నా కొండ అక్కడి నుంచి మాత్రం కదలట్లేదురా అని చెప్తాను. అప్పుడు నిజమే కదా అనుకొని ఆ కొండను చూసి కొండ, అప్పుడు కొండ కొండతో మాట్లాడతాడు, అయ్యో కొండ నువ్వు నిజంగా గొప్పవే, నువ్వు చాలా బలవంతుడివి, సూర్యుడి కంటే మేఘం కంటే గాలి కంటే నువ్వు చాలా గొప్పవి, నాకు భోజనం పెడుతున్నావు, నువ్వు లేదా నేను పని చేసుకోలేను కదా అని చెప్పేసి కొండకు దండం పెడతాడు, నువ్వే నిజంగా శక్తివంతుడు అని. అప్పుడు ఆ కొండ కొండయ్యతో మాట్లాడి, ఒక కొండయ్య ఈ సృష్టిలో మేము అందరం కంటే కూడా నువ్వే చాలా గొప్పవిరా, ఎందుకంటే నేను గాలి కూడా కదలను, నీటికి కరగను, దేని కూడా నేను ఏం కాకుండా ఇక్కడ స్థిరంగా ఉంటాను, నేను చాలా గట్టిగా నీ కొండ రాయిని, కానీ నీ యొక్క ఒంట్లో శక్తి ఏదైతే ఉందో, నీ బలం ఏదైతే ఉందో, నీ నర నరాలు గట్టిగా పిడికిలు బిగించి ఆ శుద్ధి తీసుకుని నన్ను తప్పి తప్పి కొట్టి నన్ను ముక్కలు చేసి పిండి చేసి నా ముక్కలతోటి నా పిండితోటి బిల్డింగ్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఈ సృష్టిలో ఉన్న సమస్త కట్టుబడులన్నీ కూడా నాతోటి కడుతున్నారంటే నీ యొక్క బలమేరా, నీ ఒంట్లో ఉన్న శక్తే, ఆ శక్తి నీకు తెలియట్లేదు, ఈ సృష్టిలో అన్నిటికంతా గొప్పడు నువ్వేరా అని చెప్పేసి ఆ కొండతో ఆ కొండ మాట్లాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన శక్తి మనకి తెలియదు, మన శక్తిని ఎవరు ఒకరు మనం గుర్తు చేయాలి, మనం శ్రమ చేస్తాం కష్టం చేస్తాం, ఆ కష్టంలో నుంచి వచ్చినటువంటి బలమే, ఆ శ్రమలో నుంచి వచ్చినటువంటి శక్తే నిజమైన శక్తి, నిజమైన బలం. అందుకే నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకటే చేశాడు, ఆయన చిన్నతనంలో వివక్షకు గురయ్యాడు, చిన్నతనంలో అవమానానికి గురయ్యాడు, చిన్నతనంలో ఈసడింపులకు గురయ్యాడు, జంతువులు కంటే హీనంగా కూడా చూడబడ్డాడు ఆ సమాజంలో ఆనాటి కాలంలో. చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే ఆయన ఎంత హీనంగా చూడబడ్డాడు, ఆయన ఎంత చిన్నపిల్లగాడు కొన్న టైంలో మీ పిల్లలాగా ఆయన కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఆయనకు ప్రవేశం లేదు, ఎందుకంటే ఆయన అంటరానోడు, అంటరాని కులంలో పుట్టాడు, అంటరాని వాళ్ళకి స్కూల్లో ప్రవేశం లేదు, ఆయన స్కూల్ బయట గడప బయట కూర్చోబెడతా ఉంటారు, స్కూల్లో మిగిలిన కులాల పిల్లలందరూ కూర్చొని పాఠాలు నేర్చుకుంటా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు ఒక లెక్కని సంపూర్తి చేయమని చెప్పేసి పిల్లల్ని అడిగినప్పుడు బోర్డు మీద రాసి ఎవరు ముందుకు రాని క్రమంలో ఈ అంబేద్కర్ గారు పిల్లడు పసి వయసులో ఉన్నటువంటి అంబేద్కర్ గారు గడప బయట ఉండి మాస్టర్ గారు ఆ లెక్కను నేను సంపూర్తి చేస్తానని చెప్పినప్పుడు
మార్చిగా ఆహ్వానిస్తున్నప్పుడు ఈ చిన్న వయసులో అంబేద్కర్ మరి ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ సాక్రిఫీస్ తీసుకొని ఆ బోర్డు మీద రాసే క్రమంలో ఈ పిల్లలందరూ కూడా కూర్చున్న పిల్లలందరూ కూడా వెలవెలమంటూ లేచి ఆ బోర్డు దగ్గరకు వచ్చి ఆ బోర్డు దగ్గర కొన్నటువంటి వాళ్ళ అన్నం బాక్సులన్నీ కూడా తీసుకొని ఒక పక్కకి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకు జరిగిందంటే ఇది అంబేద్కర్ గారు అంటారు కోలంలో పుట్టాడు, ఆయన ఊరికి దూరంగా ఉంటాడు, ఆయన చదువుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఈ అంబేద్కర్ చిన్న వయసులో ఉన్నాడు. ఆ అంబేద్కర్ అంటానోడు కాబట్టి అంటానోడు వచ్చి సాక్రిఫీస్ పెట్టుకొని బోర్డు మీద రాస్తే ఆ మనిషిలో ఉన్నటువంటి అంటాంతనం అనే గుణం అనేది ఆ సాక్రిఫీస్ లోకి వచ్చి ఆ సాక్రిఫీస్ నుంచి బోర్డులోకి వెళ్ళి ఆ బోర్డు నుంచి ఆ బాక్సులు దాగి ఆ బాక్సులు అన్నం ఎక్కడ మయలుపడుతుందో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ బాక్సులు తీసుకుని బయటకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం అక్కడ గమనించాలి. అంటే ఇక్కడ ఏంటంటే అంటరాంతనం అనేది ఆ వేక్షణ అనేది ఎంత బలంగా ఆ రోజులు నాటుకుందో ఇది చిన్న ఉదాహరణ. ఇంకో చిన్న ఉదాహరణ చూద్దాం. ఆ రోజులు ఉన్నటువంటి అవమానం, అంబేద్కర్ చిన్న వయసులో వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక మంగళవారి షాప్కి వెళ్ళి క్రాఫ్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఆయన చేయండిరా మీకు మీరు అంటరాని వాళ్ళు మిమ్మల్ని మీకు చేయకూడదు మీకు క్రాఫ్ అని చెప్తాడు. సరే అని చెప్పేసి బయటకు వచ్చి వెళ్ళారు. రెండో రోజు బజార్లు పోతుంటే అదే మంగళ వ్యక్తి ఒక దూడకి క్రాఫ్ వేస్తూ ఉంటాడు, ఒక గేదె ఉంటాడు దూడ పిల్లకి క్రాఫ్ ముచ్చు కత్తిరిస్తూ ఉంటాడు. అంటప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు ఎందుకు మాకు కత్తిరించలేదు, ఆ దూడకి ఎందుకు కత్తిరిస్తున్నావు బుచ్చు అని చెప్పేసి ఆ మంగళాన్ని అడిగితే అది దూడ ఈ జంతువు కంటే ఇకరమైన జాతి అండి, ఇది ఆ కోలో పుట్టుకోవాలి మీరు, మీకు మిమ్మల్ని కత్తిరేయకూడదు మిమ్మల్ని మేము అట్టుకోకూడదు అంటారు. అంటే ఆనాటి కాలంలో జంతువు కంటే కూడా హీనంగా చూడబడినటువంటి జాతులు ఆయన పుట్టాడు. అంటే అంత వివక్షతని అంత అవమానాన్ని అంత ఈశ్వరింపులను కూడా ఆయన ఎదిరించి ఇవన్నీ వాడు తట్టుకొని ఆయన పెరిగి పెద్ద ఒక మంచి చదువుతో చూడు ప్రపంచంలో అప్పటికి ఇప్పటికి ఎవరు సాధించలేనని డిగ్రీ ఆయన సాధించారు. అలా సాధించి ఈ దేశానికి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగం అందించే స్థాయికి ఆయన ఎదిగాడు కదా. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కత్తితో చేయలేనటువంటి దాన్ని కలంతో సాధించాడు, మాటలతో చేయలేనటువంటి దాన్ని చదువుతో చేశాడు. ఆయన ఫైట్ చేయకుండా యుద్ధం చేయకుండా కర్ర పట్టకుండా కత్తి పట్టకుండా తుపాయికి పట్టకుండా ఆయన ఒక జ్ఞానంతో ఆ కలంతో ఆ పుస్తకంతో ఒక మహా యుద్ధం చేసి ఈ సమాజంలో ఒక పెనుమార్పును తీసుకురావడానికి ఒక ఆయుధం అయ్యాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒకటి, ఆయన ఒక మహా జ్ఞాని. ఈ భారతదేశంలో కొన్ని వందల కులాలు ఉన్నాయి, కొన్ని వందల మతాలు ఉన్నాయి, కొన్ని వందల సంస్కృతులు ఉన్నాయి, కొన్ని వందల ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి భిన్నత్వం లేకున్నటువంటి అనేక విధాలుగా ఉన్నటువంటి ఈ సంస్కృతిని ఏ విధంగా పరిపాలించాలి, ఈ భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని సంస్కృతులు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఎవరికి ఏ విధమైన అవకాశాలు కల్పించాలి, ఎవరికి ఏ విధమైనటువంటి మరి సౌలభ్యాలు కల్పించాలని ఒక ఆలోచన చేసి అని ప్రపంచంలో ఉన్న అనేక దేశాల రాజ్యాంగాలన్నీ కూడా చదివి ఆ రాజ్యాంగాలన్నింటిని క్రోడీకరించి ఈ భారతదేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన జన్మదినం జరుపుకోవడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి, నిజంగా అది మన ధన్యతని మనం భావించాలి. ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన చదువు చదివే క్రమంలో హిందూ కోర్టు బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు గాంధీ గారు ఇతర నాయకులు అందరూ కూడా ఆ హిందూ కోర్టు బిల్లును వ్యతిరేకించారు. ఆయన ఆ సమయంలో ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఆ న్యాయశాఖ మంత్రి పదవిని ఆయన క్రోప్రాయంగా దానికి వ్యతిరేకంగా ఒదుకున్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉండవచ్చు. ఈ అన్నింటిని కూడా ఆయన గమనించి ఈ పరిస్థితులన్నిటి కూడా గమనించి రాజ్యాంగంలో ఆర్టికల్ 17లో ఈ అంటరాంతనాన్ని నిర్మూలిస్తున్నానని చెప్పేసి ఆయన క్రోడీకరించి రాజ్యాంగంలో 17 ఆర్టికల్లో అంటరాంతనాన్ని నిర్మూలించే విధంగా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా మనం అంటరాంతానం గురవుతూ ఉన్నాం, ఇప్పుడు కూడా మనం అవమానంగా చూడబడుతూ ఉన్నాం, ఇప్పుడు కూడా మనం హీనంగా చూడబడుతూ ఉన్నాం. కొంతమంది మన వాళ్ళ సర్పంచులు ఉన్నా కానీ సాధ సర్పంచుల్లాగానే మనం వారి కింద బ్రతుకుతూ ఉన్నాం. మన వెనక వాళ్ళు ఉంటారు కుర్చీలు కూడా కూర్చొని పరిస్థితులు కొన్ని గ్రామ పంచాయతీల్లో మన సర్పంచులకు ఉన్నాయి. దూరంగా నిలబడి మరి అడుక్కుని వాడు చూసినట్టు చూస్తున్నటువంటి సర్పంచులు కొన్ని గ్రామాల్లో రెదవడం గెలిచిన స్థానాలు కూడా ఉన్నారు.
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీరందరూ కూడా ఒకటి గమనించాలి, ఏ ప్రజాప్రతినిధి అయినా ఏదో ఒక పార్టీ తరఫున గెలుస్తాడు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళు ఏదో పార్టీ తెలుగుదేశం వైసీపీనో కాంగ్రెస్ ఏదో పార్టీ తరఫున మనం గెలుస్తాము, ఆ పార్టీ టికెట్ ఇచ్చింది మనం గెలుస్తాము, పోటీ చేసి గెలుస్తాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లు అనేది కల్పించకపోతే ఏ రాజకీయ పార్టీలు మనకి టికెట్లు ఇస్తాయా? రిజర్వ్డ్ స్థానాలు కాకుండా జనరల్ స్థానాల్లో ఏ ఎస్సీ వాడి కానీ ఏ ఎస్టీ వాడి కానీ ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ టికెట్ కానీ లేదా కనీసం ఒక ఎంపీపీ పదవి కానీ ఇచ్చిన సందర్భం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా ఉందా? లేదు. అంటే ఈ సీట్లు ఈ టికెట్లు ఎవరు ఇచ్చారు మనకి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు, ఆయన కల్పించిన రిజర్వేషన్ ఇచ్చారు, ఆయన కల్పించిన రాజకీయ రిజర్వేషన్ లో ఆ పార్టీలు మనకి టికెట్లు ఇచ్చినాయి. కానీ వాళ్ళు స్వతహాగా వాళ్ళ ప్రేమతోటి వాళ్ళ అభిమానంతో మనం మనల్ని ఏదో ఉద్ధరించాలని ఉద్దేశంతో మనకి ఇచ్చిన టికెట్లు మాత్రం అయ్యి కావు. ఎందుకంటే వాళ్ళు ఈ రిజర్వేషన్ కాబట్టి మాలాయనకో మాదికాయనకో ఎరుకులైనకో డొక్కలైనకో మరి ఏడుకోకడానికి లంబడానికి ఏడుకోవడానికి టికెట్ ఇవ్వాలి, వేరే పొరపాటుకి ఇవ్వడానికి అవకాశం లేదు రెండు స్థానాలు. కాబట్టి జనరల్ స్థానాల్లో ఎక్కడైనా సరే మనకు సీట్ ఇచ్చినట్టయితే ఏ పార్టీ అయినా ఆ పార్టీ మనం పాదాభివందనం చేయొచ్చు, వాళ్ళు మనల్ని గుర్తించినట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే మీకు చెబుతూ ఉన్నా, ఈరోజు ఈ భారతదేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది, రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు, రిజర్వేషన్లకి తూట్లుపరచాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే ఒకటి ఆయుధం రిజర్వేషన్లు, వాటిని కూడా తూట్లుపరచాలని చూస్తున్నారు, విద్యలో రిజర్వేషన్ తీసేయాలని చూస్తున్నారు, ఉద్యోగంలో రిజర్వేషన్ తీసేయాలని చూస్తూ ఉన్నారు, ఏ విధంగా అంటే మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు, అన్ని శాఖలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు రిజర్వేషన్ నుండి ఉపయోగం, రిజర్వేషన్ నుండి ఉపయోగపడతాయి మన మనకు కానీ మన పిల్లలకు కానీ చదువుకున్న పిల్లలకు కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ విద్యార్థులు కానీ రిజర్వేషన్ ఉండి ఉపయోగం ఏమిటి మొత్తం ప్రైవేట్ చేస్తున్నప్పుడు ఇదంతా కుట్ర జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ మనువాద భావజాలం కలిగిన వీళ్ళంతా కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారు ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగాన్ని సవరించాలి అని ఒక కుట్రపూర్వమైనటువంటి ఆలోచనలు స్టేట్మెంట్స్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది ఉంటే ఈ రాజ్యాంగ రిజర్వేషన్ మనం అమలుపరచాలి, అమలుపరచకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు, గొడవలు చేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు, అది తరగనిపోదని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని సవరించాలి లేదా మార్చాలి అనే ఒక విధానం అనేది ముందు తీసుకొస్తే దానిలో మొట్టమొదటి మనం చేసింది ఏంటంటే రిజర్వేషన్ భోజన రాజ్యాధికారం సాధించాలనే దిశగా మనం ఆలోచన చేయాలి. ఈ దేశంలో 50% మంది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మనం 50% రిజర్వేషన్లు అనిపిస్తున్నాము, 20% ఉన్నటువంటి ఓసీలు 50% ఉపయోగించుకుంటున్నారు, ఎవరికి ఎక్కువ వాటా పోతుంది? ఇక్కడ జనాభా ప్రాతిపదికన మనం వాటాలు అడగాలి, రిజర్వేషన్లు కాదు, ఎవరు ఎంతమంది జనకుండారో అంత వాటా మనకు కావాలి అనేది మనం ముందుకు తీసుకురావాలి. ఆ నినాదంతో మనం ముందుకెళ్ళాలి. కానీ ఈ రిజర్వేషన్లు లేకపోతే ఈ అర్జీలు ఇవన్నీ కాదు, ఉద్యమాలతో మాత్రం ఈ రోజు సమస్యలు అనేవి పరిష్కారం కావు. ఎందుకంటే ఈ మధ్య విజయవాడలో మన మాస్టర్ గారు పెద్ద ఎత్తున 3 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అక్కడ చేరి విజయవాడలో పెద్ద ఉద్యమం చేశారు, రాష్ట్ర చరిత్రలో కనీ వెనుగినటువంటి ఒక మంచి ఉద్యమం చేశారు ఈ ఉపాధ్యాయులందరూ కూడా. వాడు చెప్పిన డిమాండ్ అక్కడ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, అడగని దాన్ని వాడు ముందుకి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఉద్యమాలు అనేవి సక్సెస్ కావట్లా ఒక ఈ ప్రభుత్వమే కాదు, టీడీపీ ప్రభుత్వం అయినా లేకపోతే జనం బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవంతా కూడా మనువాద భావజాలం గారు కలిగిన వాళ్ళు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వీరి అవకాశాలకు కాలరాస్తూ ఉన్నారు, వీరి రాజకీయ ఈ అభివృద్ధిని కాలరాస్తూ ఉన్నారు, వీరి ఉద్యోగ అభివృద్ధిని కాలరాస్తూ ఉన్నారు. కాబట్టి మనము భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ 80% మంది ఎవరైతే ఉన్నామో మనందరం కూడా భోజన రాజ్యాధికారం తీసుకుని ముందుకెళ్ళాలి, మనందరం కూడా దళితులు ఒక దండు ఏర్పడాలి, దళితులంతా ఐక్యంగా ఉండాలి, గుంపుగా ఉండాలి, ఐక్యమత్యంతో మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను చెప్తూ దళిత దళం ఈ మన దళిత దళం మన దళిత దళ మండో ఇది ఏ నందోయ్ దళిత ప్రజాదళము ఇది ఏ నందోయ్ దళిత ప్రజాదళము పెరిగి
పిల్లి గుర్తు మనదలము పేదల గుర్తు మనదలము పిరికిలి గుర్తు మనదలము పేదల గుర్తు మనదలము ఆకలి గుర్తు మనదలము ఐక్యత గుర్తు మనదలము దళిత దళం మన దళిత దళం మన దళిత దళమండు ఇదియే నందై దళిత ప్రజాదళము ఇదియే నందై దళిత ప్రజాదళము కాబట్టి మనందరం కూడా ఈ రోజు ర్యాలీ ఎంత ఐక్యతగా ఒక ఐక్యమత్యతో ఒక యూనిటీగా మంచి ప్రకటనగా ఇతర కులాలకు ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఎంత గట్టిగా ర్యాలీ చేశాము ఎంత ఐక్యతగా ర్యాలీ చేశాము ఇక్కడ అందరం కూడా చేరి అందరూ ఒక ఐక్యతగా కూర్చొని చెప్పే నాలుగు మాటలు సరే ఎంత శ్రద్ధ వింటానికి ఎంత ఐక్యతతో ఉన్నాము ఇదే ఐక్యతతో రాబోయే కాలంలో మనమందరం కూడా భోజన రాజ్యాధి గారి దిశగా ముందుకెళ్ళాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సభాధ్యక్షులకి సభ మీద ఉన్నటువంటి పెద్దలకి ముఖ్యంగా చిన్నపిల్లలు గోల చేయకుండా సహకరించినటువంటి ఈ చిన్నపిల్లలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చేర్పరుచుకుంటూ ముగించుకుంటూ ఉన్నా. జై భీమ్ గట్టిగా జై భీమ్ జై భీమ్ వంటిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వంటిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వంటిల్లాలి భారత రాజ్యాంగం వంటిల్లాలి భారత రాజ్యాంగం వంటిల్లాలి భారత రాజ్యాంగం అందరూ ఒకసారిగా గట్టిగా జై భీమ్ గట్టిగా నాన్న మనం చర్చిలోనూ రామాలయంలో అయితే అల్లులే రంగులు రెండు చేతులు పైకి తల్లిని గట్టిగా అయితే జై శ్రీరామరంగులు అందరూ రెండు చేతులు పైకి గట్టిగా జై శ్రీరామ ఎందుకు అనలేకపోతున్నాం ఒకసారి గట్టిగా చెప్పండి జై భీమ్ జై భీమ్. వెరీ గుడ్, ఎంత గట్టిగా చేశారు అంత నిశ్శబ్దంగా ఉంటారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సాంబివాదమా సమానత్వమా సాంబివాదమా సమానత్వమా ఎక్కడున్నావు నీవెక్కడున్నావు ఎక్కడున్నావు నీవెక్కడున్నావు ఎంగిలి ఇస్తర కోసం కుక్కలతో పోటీ పడి ఎంగిలి విస్తర కోసం కుక్కలతో పోటీ పడి మెతుకులేరు కొను పేదల బతుకుల్లోనా మెతుకులేరు కొను పేదల బతుకుల్లోనా సాంబవాదమా సమానత్వమా ఎక్కడున్నావు నీవెక్కడున్నావు పొట్ట కూటి కోసమై పసిబిడ్డను వదిలేసి పొట్ట కూటి కోసమై పసిబిడ్డను వదిలేసి ఒళ్ళమ్ముకొను తల్లి కన్నీళ్ళలోనా ఒళ్ళమ్ముకొను తల్లి కన్నీళ్ళలోనా సాంగవాదమా సమానత్వమా ఎక్కడున్నావు నీ ఎక్కడున్నావు. జై భీమ్. సమయం 9:30 అయింది, నేను ఒక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను ఎందుకంటే మాట్లాడే ఓపిక కూడా లేదు. ఈరోజు ఉదయం నుంచి అనేక గ్రామాల్లో తిరిగింది 6 మీటింగ్లో నేను ఈరోజు పాల్గొనడం జరిగింది. అమ్మాయి అరవద్దు, ఇప్పుడు మరొక సన్మానం, ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ ఉంటాయి కనుక దేశ మన జ్ఞానేంద్ర బాబు గారిని కూడా సన్మానించి కోనూరు అంబేద్కర్ యూత్ ద్వారా మొమెంటో తీసుకొని వారు కూడా సెలవు తీసుకుంటారు. అంబేద్కర్ అంటే ఏమిటో ఈ గ్రామానికి తెలిసి వచ్చింది, ఇంకా తెలియని వారు ఉంటే తెలుసుకోండి. మరి ఇంకొక వక్త ఉన్నాడు మా మధ్య, పిల్లి రాజు గారు జై భీమ్ అధ్యక్షుడైన క్లుప్తంగానే తీసుకుంటారు సమయం, ఎందుకంటే కేక్ కటింగ్ ఉంది, సన్మానం ఉంది, కార్యక్రమాలు ఉన్నాయి కనుక క్లుప్తంగానే ఎక్కువ సమయం కాకుండా టైము 9:20 అయింది, 9:40 నిమిషాలకు ఆకు కాస ఆ
ఆగిపోతారని ఆశిస్తూ సమయాన్ని వారికి ఇస్తున్నాను. దానిలోనే కట్ చేసుకొని చెప్తాను. అంబేద్కర్ గారి గురించి చక్కగా వివరించినటువంటి దేశమాన జ్ఞానేంద్ర గారికి జై భీములు. ఇప్పుడు మన మధ్య న్యాయవాది వేరే గారు ఉన్నారు, వేరే గారు ఉన్నారు, చాలా చక్కగా వివరిస్తారు. మనకన్నా కూడా ఇంకా బాగా వివరిస్తారు. మన మాట మనం శ్రద్ధగా చిన్నపిల్లలు మీరు బళ్ళు కొడితే ఉంటారా? ఎబ్బాయి ఎవరు వారు మాట్లాడతారు చూడండి. మీటింగ్ అంటే చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఆసక్తి పెద్దోళ్ళకి లేదంటే ఈ తరం తరం గత గత హారినట్టు ఉన్న పరిస్థితి. అందుకే నా జ్ఞానం మన పిల్లలైనా కష్టపడి చదివించే వాళ్ళకని జ్ఞానం కలిగి అందరికీ ఎవరోజు నేర్చుకుంటా చాలా ఇదే కావాలి. సరే విషయంలోకి వెళ్దాం. యూత్ మంత్రికి సరఫరా చేయాలి. వాటర్ వాటర్ కరోనా ఇప్పుడు రాని తిరిగి 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 అలసిపోయి తలసిపోయి ఉన్నారు. నిద్రపోతుగా వస్తారు వాళ్ళు కూడా ఇబ్బంది లేదు. కొంచెం వాటర్ సప్లై చేయండి. మొదటిగా ప్రోటోకాల్ ప్రకారం పోదాం. సరే గంతిమాల రవిబాబు గారు కేవీపీఎస్ నాయకులు కుల విమోచన పోరాట సమితి కులం అనేది ఉండకూడదు అనేటువంటి పోరాటం చేస్తున్నారు. మరి చూడండి అంత దూరం నుంచి ఉదయమో నేను సాయంత్రం ఫోన్ చేస్తే ఎక్కడో అమలాపంలో ఉన్నారు. మనం ఈయనకి ఏ ఛార్జీలు కానీ ఏమి ఉండలేదు. అంత ఖర్చు పెట్టుకొని మన మధ్యకి ఎందుకు వచ్చారంటే ఆయనకు ఉన్నటువంటి అభిమానం అది మనకున్న అభిమానాన్ని మనం చాటుకోవాలి. సో ఇప్పుడు కేవీపీఎస్ నాయకులు గంధిమల రవిబాబు గారు మాట్లాడతారు. శ్రద్ధగా ఆలకిస్తాం. పిల్లలు మౌనంగా ఉండాలి. సరే
సార్ గారు మనం ఆహ్వానించినట్టునే మన ఆహ్వానాన్ని మన్నించి అంత హోదాలో ఉండి అంత రిస్క్ లో ఉండి కూడా మన మధ్యకి రావటం చాలా సంతోషకరం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సార్ గారు ఎస్ఐ గారు అందరూ గారి విగ్రహానికి పూలమాల అలంకరింపజేస్తారు. భారతరాజ్యాంగ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి రోజూరు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నారాయణ గారు పుష్పాలంకృతం చేశారు. ఒకసారి మనందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ గారి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు గంజిమాల రవిబాబు గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలను అలంకరింపజేస్తారు. కేవీపీఎస్ పొలం విమోచన నిర్మాణ పొలం విమోచన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గంజిమాల రవిబాబు గారు ఆశయాన్ని కొనసాగించినటువంటి గన్నం గంగయ్య గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. ఏమి నాకే పెదనాన్న రాజేష్ అన్న ఇల్లి పట్టు వాళ్ళు శశి గారు హలో ప్రియమైన మిత్రులారా, అయ్యా ఈ వాలంటీర్లు అంతా సమయంలో పాటిస్తే ఇప్పుడు మనం ఈ ఉచిత మంత్రి పథకాన్ని మన అసయ్య గారి చేతుల మీదకి ఆవిష్కరణ జరిగింది. దయచేసి అందరూ సహకరించండి. ఆ మంత్రి సమయంలోనే ఆయన ఆయండి, మంచి రాగండి.